2200 కిలోమీటర్ల సుదీర్ఘమైన ప్రయాణం. ఒకే ఒక్కడు యువగళం దళపతి నారా లోకేష్ తన ప్రయాణంలో ఎన్నో కార్యక్రమాలు చేశాడు, ఎన్నో కన్నీళ్లను చూశాడు. హలో లోకేష్ అనే కార్యక్రమాన్ని తలపెట్టి యువతకి యువత భవిష్యత్తుపై ధీమా కల్పించాడు. రైతుతో లోకేష్ కార్యక్రమాన్ని నిర్వహించి దిగులు పడుతున్నటువంటి రైతన్న గుండెకి కొండంత ధైర్యాన్ని ఇచ్చాడు. కొండంత ధైర్యాన్ని ఆ గుండె నిండా నింపగలిగాడు. లోకేష్ తో గుప్తుగు కార్యక్రమంలో మైనార్టీలకి అండగా నిలిచాడు. మిషన్ రాయలసీమ ద్వారా సీమలో సిరులు పండించడానికి తన విజన్ ఏంటో వివరించాడు. మహాశక్తితో లోకేష్ అనే కార్యక్రమం ద్వారా మహిళల పట్ల తనకున్న గౌరవాన్ని చాటి చెప్పాడు. మహిళా సాధికారతకు సరికొత్త పునాదులు ఎలా వేయాలి, సరికొత్త ప్రణాళికలు ఎలా సృష్టించాలో మదనమవుతున్నాడు. త్వరలో తన అధికారంలోకి వస్తే అవన్నీ అమలు పరుస్తాడు. ఇప్పుడు ఒంగోలులో జయహో బీసీ కార్యక్రమంతో మీ ముందుకు వచ్చారు మీ మా నారా లోకేష్ బాబు. బీసీలం మనమంతా అవునా? సమాజంలో సగం అయినా వెనకబాటుతనం, పేరు లేని ఇంజనీర్లు వీరు గనక లేకపోతే ప్రపంచ ప్రగతికి పాజ్ బటన్ నొక్కేసినట్టేనండి, అవునా కదా? సో గట్టిగా చెప్పండి. చేతి వృత్తులు కుల వృత్తులు పేర్లు ఏదైనా నిత్యం శ్రామికులం మనం బీసీలం. మనకు స్వాతంత్రం వచ్చి దాదాపు 76 సంవత్సరాలు అవుతుంది. 76 సంవత్సరాలు అయినా కూడా ఎన్ని చేదు అనుభవాలు, ఇప్పటికీ ఎన్ని చీత్కారాలు, ఎన్ని చిన్న చూపులు, ఇవన్నీ తట్టుకుంటూ
లోకేష్ బాబు తనకు చేతనైంది చేశాడు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ప్రతి కన్నీటికి సమాధానం చెప్తాడు అన్న నమ్మకంతో నేను ప్రశ్నల వర్షం కురిపించాలనుకుంటున్నాను ముందుగా లోకేష్ గారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కాదు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏం చేయబోతున్నాం చర్చించే దానికి ఈ రోజు వేదిక ఏర్పాటు చేస్తాం జరిగింది ఖచ్చితంగా అండి చాలా మంది బాధితులు కూడా ఉన్నారు ఇక్కడ ఒక్కొక్క ఒక్కొక్క హృదయానికి కదిలిస్తే ఒక్కొక్క కథ బయటకు వస్తుంది వీలైనంత మందిని మనము వారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం వారి బాధ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మీరు సిద్ధమేనా లోకేష్ గారు 167 రోజులు 60 నియోజకవర్గాలు 2200 కిలోమీటర్లకు పైగా నడక ఎటువంటి వీక్ ఆఫ్ లేదు ఎటువంటి బ్రేక్ తీసుకోలేదు అంత నడక మీకు అలవాటు నాకు తెలియదు అసలు అసలు ఎలా అసలు అలసిపోలేదా అంత ధైర్యం అంత ఓపిక ఎక్కడి నుంచి వచ్చింది అసలు ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునే దానికి ఈ యువగలం పాదయాత్ర నేను చేపడటం జరిగింది ఈ పాదయాత్రలో ప్రజల స్పందన గాని కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున నన్ను ఆశీర్వదించారు దీవించారు అదే ఈ రోజు నన్ను నడిపిస్తా వచ్చింది ఇల్లు వదిలి దాదాపు 6 నెలలైంది ఈ రోజుతో 6 నెలల్లో 60 నియోజకవర్గాల్లో ఈ యువగలం పాదయాత్ర జరిగింది రేపటితో 2200 కిలోమీటర్ల మైల్ రై కూడా దాటబోతుంది కానీ ఇది ఒకటి సగమే చాలా మంది కన్నీటి ధారలు అలాగే పొర్లుతున్నాయి ఆయన ఆగేది లేదంటారు తగ్గేదే లేదు అంతేనా ఎండల్నే లెక్క చేయలేదు వాన్ని పట్టించుకోలేదు ఈ వరదలో లెక్క అంటారా వరదలు వస్తే దాటుతాం అంతే ఈ బండి ఆగదు ఫైనల్ స్టాప్ ఇచ్చాపురం ఇచ్చాపురం వరకు దేవుడి దయ వల్ల ప్రజల ఆశీస్సుల వల్ల ఈ యువగలం పాదయాత్ర ముందలు కలుపుతుంది
ఒకటి చెప్పండి లోకేష్ అంటే అసలు జై హో బీసీ కార్యక్రమం పెట్టాలన్న ఆలోచన ఎప్పుడు పుట్టింది అసలు ఎందుకు వచ్చింది కాకపోతే కొంచెం సూటిగా అడుగుతాను నేను అండ్ కొంచెం కటుగా కూడా అడుగుతాను అనుకోండి అంటే ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి మెయిన్ ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయంటే ఎన్నికల టైంలో ప్రతి పార్టీ చేసే స్టంట్ బీసీలను ఇన బుట్టలో పడేసుకోవడం వాళ్ళకి కళ్ళబొల్లి కబుర్లు చెప్పడం అంటే 2019 ఎన్నికల్లో కూడా ఏం జరిగిందో మేము చూసాం ఒక పెద్ద ఆయన అన్నారు ఒకవేళ అంటే బీసీలు అంటే మేము బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ కంట్రీ అని కానీ 4 ఏళ్ళైంది అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల బ్రతుకులు ఎక్కడ వేసిన గొంగడి అలాగే ఉంది ఏమాత్రము మెరుగుపడలేదు బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసులుగానే మిగిలిపోయారు ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఈ సభ జైహో బీసీ ఏదైతే ఉందో ఇది ఎలక్షన్ స్టంట్ కాదా మీకు బీసీల పట్ల నిజంగా నిజాయితీగా ప్రేమ ఉందా నాకు తెలుసుకోవాలనుంది మనస్ఫూర్తిగా తెలుసుకోవాలనుంది చేసి చూపించిన చరిత్ర ఒక తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది అన్న విశ్వవిఖ్యాత నడసార్వ బొమ్మ స్వర్గసి నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతనే బీసీ సోదరులకి నిజమైన రాజకీయ ఆర్థిక స్వాతంత్రం వచ్చింది అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు చేశారు అనేక మంది బీసీ సోదరుల్ని శాసనసభ్యులుగా మంత్రులుగా రాజ్యసభ సభ్యులుగా చేసిన ఘనత తెలుగుదేశ పార్టీది స్థానిక సమస్య ఎన్నికల్లో ఆనాడు అన్న ఎన్టీఆర్ 24% రిజర్వేషన్ ఇస్తే అది ఏకంగా 34% రిజర్వేషన్ పెంచిన ఘనత మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది ఆదరణ పథకం తీసుకొచ్చాం బీసీ సప్లైన్ తీసుకొచ్చాం బీసీ సోదరుల కోసం అనేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిధులు కేటాయించి వాళ్ళ కోసం ఖర్చు పెట్టిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీకి తక్కుతుంది ఈ యువగలం పాదయాత్రలో నేను ఎక్కువ మీటింగ్లు బీసీ సోదరులతో పెట్టుకున్నా ఉప కులాల వారిగా వాళ్ళని కలిసా వాళ్ళ సమస్యలు నేరుగా తెలుసుకున్నా అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే కేవలం మీ లోకేష్ తెలుసుకుంటాం కాదు 5 కోట్ల ఆంధ్రులకి ఈ ప్రభుత్వం చేతుల్లో బీసీలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలియజేయాలి అందుకే జై హో బీసీ అన్న సభ మీ లోకేష్ ఏర్పాటు చేస్తాం జరిగింది సో ఖచ్చితంగా బీసీల పక్షాన ఇంతకు ముందు చరిత్ర ఏం చెప్తుందో అలాగే నిలబడతానంటారు ఆ భరోసా తనే మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడుగుతానండి అంటే చేసిన చరిత్ర మాది చేయబోయే చరిత్ర కూడా తెలుగుదేశం పార్టీదే బీసీలకు మేలు జరగాలి అది మనకు కావాల్సింది అంతే కదండి ఖచ్చితంగా సో మీ మీద పరిపూర్ణమైన విశ్వాసంతో ఇక్కడ చాలా మంది బాధితులు వచ్చారండి చాలా సమస్యలతో వచ్చారు కొందరి సమస్యలు నేను ప్రత్యక్షంగా విన్నాను కళ్ళకు అంటే ఊరంతా వరదలు ఉన్నాయి నా కళ్ళల్లో వరదలకు నేను ఆనకట్టలేక వేయలేకపోయాను అన్ని కథలు విన్నాను కొందరి వెంటనే నా గొంతు దడారిపోయింది సో కొంతమందిని కలుసుకుందాము కొంతమంది మాటలు విందాము వాళ్ళ సమస్యలు ఏంటో చూద్దాము సో వాటికి పరిష్కారమే దొరకదేమో అనిపిస్తుంది నాకు మరి మీ దగ్గర నుంచి ఎటువంటి సలహా వస్తుంది ఎటువంటి మాట వస్తుంది ఎటువంటి భరోసా వస్తుందో చూద్దాం ముందుగా ఎటు నుంచి మొదలెడదామండి కుడి నుంచి ఆడపిల్లలు ఉన్నారు కదా కుడి నుంచి మొదలెడదామా మైక్ తీసుకెళ్ళండి ప్లీజ్ అందరికి నమస్కారం లేడీస్ ఫస్ట్ అంటే మీరు మైక్ తీసుకున్నారండి స్వామి ఒక్క నిమిషం ఆగండి మహిళలకు ముందు తర్వాత మీ దగ్గరకు వస్తాం సార్ నమస్తే సార్ నా పేరు విజయ గౌరీ యాదవ్ నంద్యాల నుంచి వచ్చాను సార్ గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు మన బీసీ విద్యార్థులకందరికీ అబ్రాడ్ వెళ్లి చదువుకోవడానికి అవకాశం కల్పించింది సార్ కానీ ఇప్పటి దుష్ట ప్రభుత్వము మళ్లీ అటువంటి అవకాశం లేక ఎంతో మంది బీసీ విద్యార్థులు అబ్రాడ్ వెళ్లి అమెరికా వెళ్లి చదువుకోవాలంటే అంటే విదేశాల చదువులకు నోచుకోలేక ఎంతో టాలెంట్ ఉన్న వాళ్లంతా అడుగున పడిపోతున్నారు సార్ బీసీ విద్యార్థులందరూ కూడా అడుగున పడిపోయి భారతదేశ పౌరులంతా అడుగున పడిపోతున్నారు సార్ రేపు మన ప్రభుత్వం వస్తే మీరు అవకాశం ఇస్తారా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల్ని విదేశాలకు పంపించాలి బాగా చదివించాలి వాళ్ళని దేశానికి ప్రయోజకులుగా మార్చాలనేది తెలుగుదేశం పార్టీ లక్ష్యం
ఆర్థిక స్వాతంత్రం రావాలంటే ముందల అందరం బాగా చదవాలి. అందుకే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు విదేశీ విద్య తీసుకొచ్చారు. మీ లోకేష్ పాదయాత్ర చేస్తున్నప్పుడు అనేక మంది పేద కుటుంబాలు నేను కలిశా. దాంట్లో చాలా మంది పిల్లలు విదేశీ విద్య వల్ల లబ్ధి పొందారు. వాళ్ళందరూ ఈరోజు బాగా సెటిల్ అయ్యారు. మొత్తం కుటుంబాన్ని వాళ్ళే చూసుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది. కానీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే విదేశీ విద్య అన్న కార్యక్రమాన్ని రద్దు చేస్తాం. చాలా చాలా బాధకరం. దానికన్నా దారుణమైన పరిస్థితి ఏంటంటే చాలా మంది విద్యార్థులు బాబు గారి హయాంలో 2 ఇయర్స్ అంటే 2 సంవత్సరాలు మాస్టర్స్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు మొదటి సంవత్సరం బాబు గారు ప్రభుత్వంలో వెళ్ళారు. వాళ్ళకి ఫీ రీఎంబర్స్మెంట్ వచ్చింది విదేశీ విద్య కింద. 2వ సంవత్సరం వచ్చేగల ప్రభుత్వాలు మారినాయి. ప్రభుత్వం మారిన తర్వాత పాపం ఫీ రీఎంబర్స్మెంట్ రాక వాళ్ళు ఆ దేశాలు అప్పులు పాలయ్యే పరిస్థితికి వచ్చారు. ఇది నిజంగానే చాలా చాలా బాధేసి. సో తప్పనిసరిగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే విదేశీ విద్య మళ్ళీ అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మా లక్ష్యం ఒకటే, మన పిల్లలందరూ బాగా చదవాల. ప్రభుత్వ పాఠశాలలో అవ్వచ్చు, ప్రైవేట్లో అవచ్చు, బాగా చదవాల. నాణ్యతమైన విద్య అందజేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉన్నాయి. పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తాం, ఉద్యోగాలు కల్పిస్తాం. కానీ వాళ్ళు కావాల్సిన ఫోర్స్ ని తయారు చేయాల్సిన బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ. మీ ప్రశ్నకి సమాధానం అని భరోసా దొరికినట్టుందమ్మా? ఇంకెవరున్నారు ఇక్కడ? జయహో బీసీ అనగానే మొత్తం చుట్టుపక్కల నుంచి, చుట్టుపక్కల ఊర్ల నుంచి చాలా మంది బీసీ బిడ్డలు కథలు వచ్చారండి, తల్లుల కథలు వచ్చారు. సో వాళ్ళ గుండె నిండా ప్రశ్నలు ఉన్నాయి. సో ఒక సోదరి మాట్లాడుతుంది. అమ్మ చెప్పండి అమ్మా. జయహో బీసీ నారా లోకేష్ గారికి ఈరోజు ఇక్కడ జరిగిన అన్యాయాలు, ఇంతమంది మహిళలు బీసీ మహిళలు వచ్చారు కానీ ఆడవాళ్లని కూడా చూడకుండా ఈ దుర్మార్గమైన ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ కేసులకు ఎట్లాగైతే ఒక రిజర్వేషన్ కల్పించి మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడుతున్నారో, బీసీలకు కూడా అటువంటి అవకాశాన్ని మన గవర్నమెంట్ వస్తే మీరు చేయగలరా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఎందుకంటే చాలా మంది ఎంతో బాధతోటి ఎన్ని కేసులు పెట్టించుకొని ఇక్కడ లోకల్ గా మేము ఒక బీసీల మా జనార్దన్ సార్ డీజే అంటే ఇది అడ్డా అని అన్నారు. 14 కేసులు ఒక ఆడ మనిషి మీద పెట్టి మా జనార్దన్ గారు మమ్మల్ని అందరినీ ఆదుకొని ఆయన ఇక్కడ ఉండి ఎమ్మెల్సీ ఎలక్షన్ల రోజు 19 మంది మీద కేసులు పెట్టారు. చాలా మంది మేము ఇబ్బంది పడుతున్నాము, ఈ మన గవర్నమెంట్ కోసం ఎదురు చూస్తున్నాము. కానీ ఈ దుష్ట గవర్నమెంట్ మాత్రం వదిలిపెట్టద్దు లోకేష్ గారు, చెప్తున్నాను. మీరు గెలిచిన వెంటనే మే మన గవర్నమెంట్ వచ్చటం కాదు, వచ్చేసింది మన గవర్నమెంట్. వచ్చిన వెంటనే మా డీజే గారు మినిస్టర్ అవ్వాలి, ఒక్కొక్కళ్ళ తాట తీయాలి అన్నదే నా కోరిక. జై హో బీసీ. ఈ పాదయాత్రలో నాకు అర్థమైంది ఏంటంటే ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఎవరైనా పోరాడినా వాళ్ళపైన దొంగ కేసులు పెడతాం, వాళ్ళని జైలుకి పంపించే లక్షణంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మీ లోకేమైన కూడా 20 కేసులు పెట్టారు తల్లి, నా పైన కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, నా పైన కూడా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. అందుకే చెప్తున్నా బీసీ సోదరుల కోసం ఒక ప్రత్యేక రక్షణ చట్టం తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన మొదటి సంవత్సరంలో మేము తీసుకొస్తున్నాం. అది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ తరహాగా ఉంటుంది. అంతేకాదు న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే చెల్లించే విధంగా ఆ చట్టంలో మేము తీసుకొస్తామని ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సోదరులందరికీ మీ లోకేష్ ఇస్తున్న హామీ. అమ్మా జయహో బీసీ ఈ మాటకు సాక్షి. ఓకేనా? 100 కెమెరాలు రికార్డ్ అవుతున్నాయి, ప్రపంచం అంతా చూస్తుంది, నేను కూడా సాక్ష్యంగా ఉన్నాను. ఖచ్చితంగా ఆ రోజు వస్తుంది, ఖచ్చితంగా మీరు కోరుకున్నటువంటి చట్టాలు పుడతాయి. ఎందుకంటే ఆడపిల్లల్ని రక్షణ చేయకపోతే మన దేశం పేరే భారతదేశం కదమ్మా, మన బిడ్డలకి రక్షణ చేయకపోతే
ఏ ప్రభుత్వం ఉన్నా దండుగే కదా మీ కన్నీళ్లకు ఖచ్చితంగా ఒక రూపం దక్కుతుంది అబద్ధపు కేసులన్నీ మట్టుమాయం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లోకేష్ ఎందుకంటే చాలా వేల మందికి పైన అబద్ధపు కేసులు ఉన్నాయి అండ్ ఇక్కడే ఒక బిడ్డ కనిపిస్తుంది నాకు తనని నేను ఒకసారి ఆ పాపకి ఇవ్వరా మైక్ రీసెంట్గా దాదాపు ఒక వారం రోజులు కూడా అయ్యి ఉండదు నాకు తెలిసి ఒక నెల రోజులు కూడా అయ్యి ఉండదు నెల రోజులు కూడా అయ్యి ఉండదు ఒక పదేళ్ళు పదవ తరగతి చదువుతున్న బిడ్డ వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నారు అంటే ధైర్యంగా వెళ్ళి ఇంకొకసారి మా అక్క జోలికి వస్తే మర్యాద దక్కదు అంటే వాడి స్కూల్ బ్యాగులో ఉన్నటువంటి పుస్తకాలను చించి వాడి నోట్లోనే కుక్కి కాళ్ళు చేతులు కట్టేసి పెట్రోల్ పోసి తగలెట్టేశారు అంటే అది ఎంత దారుణం అండి ఈ మనం నిజంగా ఒక సభ్య సమాజంలోనే బతుకుతున్నామా లేకపోతే ఆటపై ఇక యుగంలోకి పడిపోయామో అర్థం కావట్లేదు సో ఆ ఆడకుతు నాకు ఇక్కడ కనిపించింది సో తన్ని మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాను అసలు ఏం జరిగింది ఎంతవరకు వెళ్ళింది ఈ దౌర్జన్యం ఒకసారి రా తల్లి ఇక్కడికి రా అంటే ఒక ఆడబిడ్డ పట్ల అన్యాయం జరుగుతుంది అని అంటే ఆ ఇంటి మొత్తానికి ఆ కుటుంబంలోనే ఒకటే ఒక మగబిడ్డ అంటండి వాడు ఎప్పుడు ధైర్యంగా చెప్పుకునేవాడంట మిమ్మల్ని అందరినీ నేను చూసుకుంటానమ్మా మిమ్మల్ని అందరికీ నేను దిక్కుగా ఉంటానమ్మా అని సో అలాంటిది ఈరోజు వాళ్ళు చూడండి కనీసం రెక్కాడితే గానీ డొక్కాడినటువంటి తల్లులని తెలిసిపోతుంది మనకి ఒకటి తప్పు చేస్తున్నాడంటే ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసే ధైర్యం ఎంతమంది ఆడపిల్లలకు ఉంది నడి రోడ్డు మీద ఒక బిడ్డను తగలెట్టేసేంత ఆటవిక సమాజంలోకి మనం వచ్చేసామా ఇంత దిగజారిపోయామా చట్టాలు ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నాయి ఎందుకు వీళ్ళ కొమ్ము కాస్తున్నాయో అర్థం కావట్లేదు మరి ఇలాంటి బిడ్డల సమస్యలకు ఎలాంటి పరిష్కారాన్ని వెతుకుతారు లోకేష్ గారు ఈ ప్రభుత్వంలో చట్టాలు కొంతమంది చుట్టాల్లాగా మారినాయి దానివల్ల ఇలాంటి చెల్లెలకి చాలా మందికి అన్యాయం జరుగుతుంది తమ్ముడు పేరు అమర్నాథ్ గౌడ్ 15 సంవత్సరాలు కుర్రోడు సంవత్సరం నుంచి చెల్లిని ఇబ్బంది పెడుతున్నారని వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్పారు మాట్లాడినందుకు అతని టెక్స్ట్ బుక్ తీసుకుని అమర్నాథ్ గౌడ్ టెక్స్ట్ బుక్ తీసుకుని పేపర్లు చింపేసి నోరులో కుక్కేసి పైన కవరేసి కాలు చేతులు కట్టి కొట్టి పెట్రోల్ పోసి తగలబెట్టారు ఇక్కడ బాధ ఎక్కడ కలుగుతుందంటే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించేదానికి ముఖ్యమంత్రి గారికి మనసు రాల ఇది చాలా బాధేస్తుంది విచిత్రం ఏంటంటే ఇంత ఘటన జరిగిన తర్వాత చెల్లమ్మ చాలా స్పష్టంగా ఏం జరిగిందో చెప్పిన తర్వాత కూడా సోషల్ మీడియా వేదికగా వైకాపా నాయకులు ఇదొక ఆత్మహత్య అని చిత్రీకరించడానికి ప్రయత్నించారు చూడండి ఎక్కడ పోతుందో అంటే మానవత్వం లేదా మీకు ఇదే గాని మీ ఇంట్లో జరిగితే ఇట్లనే మీరు స్పందిస్తారా అని వైకాపా నాయకులు సూటిగా నేను ప్రశ్నిస్తున్నా మనందరం కూడా ఆలోచించాలా మనకి ఒకరు నన్ను గీరితేనే అబ్బా నిప్పు అనిపిస్తుంది ఆ కొద్ది నిమిషాలు అమర్నాథ్ గౌడ్
ఎంత నరకం అనుభవించండో ఒక్కసారి ఆలోచించండి. పెట్రోల్ పోసి తగలబెట్టారు కుర్రాడు. కరెక్ట్గా 35 రోజులు అయిందనుకుంటా. చాలా బాధ వేస్తుంది. ఇట్లా చెల్లమ్మ అన్నట్టు అందరు తమ్ముళ్ళని అన్నల్ని ఇట్లనే చంపుకుంటూ పోతే ఇంకా సమాజంలో మనం బతకగలుగుతామని ఒక్కసారి ప్రజలందరిని ఆలోచించమంటున్నా. ఇలా అనేక ఘటనలు జరిగినాయి. ఈ ప్రభుత్వం కఠినంగా వివరించుంటే ఒక్క చెల్లమ్మ వైపు చూసేదానికి భయపడ్డేవారు. ఎన్నికల ముందర ఏం చెప్పారండి? గణగణ ముందర జగన్ వస్తాడని. ఇప్పుడు అడుగుతున్నా ఎందుకు ఈ కుటుంబానికి అండగా నిలబడలేదని, ఎందుకు ఈ కుటుంబాన్ని పరామర్శించేదానికి ముఖ్యమంత్రి గారు రాలేదని. అంతెందుకు మంత్రి గారు జోకర్ జోగి. ఎంత అన్యాయం అంటే ఈ కుటుంబానికి అండగా నిలబడిన సంఘాల దగ్గరికి వెళ్ళి వాళ్ళని తిడతారా? ఎందుకు మీరు అండగా నిలబడతారు? తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుడు అనగానే సత్యప్రసాద్ గారు వెళ్ళి ముందర అండగా నిలబడ్డారు ఈ కుటుంబాన్ని. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వెళ్ళి పరామర్శించారు ఈ కుటుంబాన్ని. మా తల్లి భువనేశ్వరి అమ్మ ఇప్పుడు ఈ చెల్లిని చదివిస్తున్నారు. అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం, అది మాకున్న మానవత్వం. నా లక్ష్యం ఒకటే, ఇంకొక చెల్లమ్మకి ఇలాంటి అన్యాయం జరగకూడదు. నేను ఎప్పుడు అనుకున్నాను నాకు చెల్లి ఉండాలని, నాకు ఎప్పుడు అనిపించేది. కానీ ఈరోజు మారుతుంటే చాలా బాధేసింది. మొత్తం ఘటన చెప్తుంటే నిజంగా నేను కళ్ళమిట నీళ్లు పెట్టుకున్నాను. చాలా బాధ కలిగింది. ఇది ఇంకొక చెల్లికి అక్కకి జరగకుండా చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. ఈ సభా వేదిక చెల్లెమ్మ నేను హామీ ఇస్తున్నా, ఈ హత్య వెనకాల ఎవరున్నారో, ఎంత పెద్ద నాయకుడు ఉన్నాడో 9 నెలలు ఓపిక పట్టి తల్లి తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన మొదటి 100 రోజుల్లో వాళ్ళని లోపలేసే బాధ్యత నేను తీసుకుంటా. ధైర్యంగా ఉండమ్మా, ఇంటికి పెద్ద అధికారులు నిలబడాలి. ఎవరైతే దీని కారకులయ్యారో వాళ్ళందరూ అసూయపడే విధంగా బాగా చదివి సమాజానికి ఒక ప్రయోజకులుగా మారాలని మిమ్మల్ని నేను కోరుతున్నా. ధైర్యం కూడా తల్లి, మేము ఉన్నాం. తెలుగుదేశం కుటుంబం మొత్తం మీకు అండగా ఉంటాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరం మేము మీకు అన్న తమ్ముడు లాంటి వాళ్ళు. ధైర్యంగా ఉండమ్మా, అన్న కానీ సత్యప్రసాద్ గారి దగ్గర నుంచి మేమందరం మీకు అండగా ఉంటాం. ధైర్యం గురించి ఇలా ఏ బిడ్డకి అన్యాయం జరిగినా ధైర్యంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి రిపోర్ట్ చేస్తే రిపోర్ట్ నమోదు అవ్వాలి, ఆ దుండగులకు ఇమ్మీడియట్ గా కట్టడి చేయాలి, వాళ్ళకి శిక్షలు పడాలి. అలాంటి రోజులు వస్తే తప్ప ఇలాంటి ఆడబిడ్డల రాతలు మారవు, ఇలాంటి కుటుంబాల రాతలు మారవు. సో ఖచ్చితంగా ఆ రోజు రావాలని కోరుకుందాం. అండ్ ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో వాళ్ళకి న్యాయం అన్నది బతికే ఉంది, ఖచ్చితంగా శిక్ష పడాలని మనమందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం అండి. ఈ తల్లి కడుపుకొత్త తీరేది కాదండి. ఒక్కసారి మీ చప్పట్లతో మేమందరం నీకు అండగా ఉంటాం అని ఒక్క హామీ ఇవ్వండి చాలు. అండ్ లోకేష్ గారి కుటుంబం ఈ బిడ్డని చదివించడానికి పూర్తి బాధ్యత తీసుకుంది, దానికి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో హర్షిద్దామండి. లోకేష్ కుటుంబం కాదమ్మా, తెలుగుదేశం పార్టీ కుటుంబం. మేమందరం ఒక కుటుంబంగా ఎక్కడన్నా అన్యాయం జరిగితే ఆ కుటుంబాలకు అండగా నిలబడుతున్నాం. తప్పనిసరిగా ఒక బాధ్యతగా నా చెల్లిగా ఆ చెల్లమ్మని నేను చూసుకుంటా. ఖచ్చితంగా ఆ బిడ్డకి బంగారు భవిష్యత్తు ఉంటుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం అండి. ఎందుకంటే మీ కళ్ళలో పడింది, మీ దృష్టిలో పడింది, మీ ఓదార్పుకు నోచుకుంది కాబట్టి. కానీ అలా నోచుకొని అలా బయటకి కూడా రాని బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. చాలా సమస్యలు ఉన్నాయి, ముఖ్యంగా బీసీలు అంటేనే కులవృత్తులు, చేతి పనులు,
చేనేత కార్మికులు కుల వృత్తులు ఇవన్నీ ఇప్పుడు ఆధునిక యుగం అయిపోయింది. టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోతుంది. బట్ ఆ టెక్నాలజీతో పోటీపడి ఈ కుల వృత్తులు బతకలేకపోతున్నాయి. సో కులవృత్తి అనే పేరే మటుమాయమయ్యేలా ఉంది. సో వాటిని ఆదుకోవడానికి టెక్నాలజీ రూపంలో వారికి అండదండగా నిలబడడానికి మీ ప్రణాళికలు ఏంటి, మీ ప్లాన్స్ ఏంటి? మా మంగళగిరి నియోజకవర్గంలో చేనేత సోదరులు ఉంటారు. గత ప్రభుత్వంలో అనేక సబ్సిడీలు అందజేశాం. సబ్సిడీ ద్వారా పనిముట్లు కూడా అందజేశాం. యాన్ సబ్సిడీ, కలర్ సబ్సిడీ, పట్టు సబ్సిడీ అందజేశాం. అంటే చేనేత సోదరుల పెట్టుబడి తెలుగుదేశం ప్రభుత్వం తగ్గించింది. ప్రభుత్వాలు మారిన తర్వాత ఆ సబ్సిడీలన్నీ ఎత్తేశారు. దానివల్ల వాళ్ళకి భారం పెరిగింది. దానివల్ల ఎప్పుడు లేని విధంగా చేనేత సోదరులు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. నేను బలంగా నమ్మేది మెరుగైన టెక్నాలజీతో మనందరం అనుసంధానం అవ్వాలి. కుల వృత్తుల్ని ప్రోత్సహించాలి. మార్కెటింగ్కి దగ్గరగా అనుసంధానం చేసి డిజైన్ ఇన్పుట్ కానివ్వండి, టెక్నాలజీ ఇన్పుట్ కానివ్వండి, రేపు వాళ్ళు తయారు చేసిన అమ్మేదానికి కూడా మెరుగైన ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటాయి. దీంతో పాటు పెట్టుబడి తగ్గించాలి. ఎందుకంటే టెక్నాలజీ యుగంలో పెట్టుబడి ఎక్కువ అవుతుంది. పెట్టుబడి ఎక్కువ అయినప్పుడు ప్రత్యేకంగా బడుగు బలహీన వర్గాలు చెందిన వ్యక్తులు ఆ పెట్టుబడి పెట్టలేరు. సో ప్రభుత్వం ఇంటర్వీన్ అయ్యి ఈ ఉపకులాల వారికి ఏర్పడిన కార్పొరేషన్కి దామాషా ప్రకారం నిధులు కేటాయించి కుల వృత్తుల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించి ఎక్కడైతే టెక్నాలజీతో అనుసంధానం చేయగలుగుతామో చేసి మార్కెట్కి కావాల్సిన వస్తువులు తయారు చేయాలి. మేము ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం మంగళగిరిలో. చేనేత సోదరులు మంగళగిరిలో ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళకి డిజైన్ ఇన్పుట్స్ అంతా టాటాతో టైప్ అయ్యి ఇన్పుట్స్ తీసుకుంటున్నారు. వీళ్ళు తయారు చేసి 100కి 100% వితౌట్ నెగోసియేషన్ టాటాలు కొనుగోలు చేస్తున్నారు. 100కి 100% అమల్లో ఉంది. ఇది ఆల్రెడీ అమల్లో ఉంది. మంగళగిరిలో అమలు చేశారు. ఇది రాష్ట్రమంతా స్మాల్ వే. ఇది స్మాల్ వే మోడల్ నేను స్టడీ చేస్తాను. అంటే అన్ని సమస్యల దగ్గర నా దగ్గర అన్ని సమస్యలకి నా దగ్గర పరిష్కారం ఉందని నేను చెప్పట్లా, కానీ నేను కూడా నేర్చుకుంటున్నా. ఈ పాదయాత్రలో కులవృత్తుల్ని కలిసినప్పుడు వాళ్ళకి ఏం కావాలి, ఎలా ప్రభుత్వాలు ఆదుకుంటే బాగుంటుందని నేను నేర్చుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ గొర్రెల కాపురులు వాళ్ళు ఏమంటున్నారు, అనా సబ్సిడీ లేదు, పశుగ్రాసం లేదు, గ్రేజింగ్ ల్యాండ్స్ లేవు. ఇంకో పక్కన గతంలో మందులు సబ్సిడీ ద్వారా ఇచ్చారు, అది కూడా ఎత్తేసారు. సో ఇదంతా మ్యాప్ చేసి వాళ్ళకి కావాల్సిన సబ్సిడీలు నేరుగా వాళ్ళకి అందజేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. మా లక్ష్యం ఒకటే, ఆంధ్ర రాష్ట్రంలో పేదరికం అనేదానికి ఉండకూడదు. అంటే పేదరికం లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే భారతదేశంలో అది నంబర్ వన్గా ఆంధ్ర రాష్ట్రం ఉండాలి. దానికి కుల వృత్తుల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి. వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్ సబ్సిడీస్ మేము అందజేస్తాం. అండ్ పవర్ కూడా అండి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకున్నా కూడా రజకులకి మీరు వాషింగ్ మిషన్స్ ఇచ్చారు, బట్ యూనో పవర్ 1-2 ఎంతలు వాళ్ళు పవర్ బిల్ కట్టలేక కూడా వాళ్ళు వెనకడుగులు వేసినటువంటి ఇది ఉంది. సో దాంట్లో కూడా సబ్సిడీ కావాలి వాళ్ళకి. చిన్న అంటే బడ్జెట్ కొంత కూడా రొక్కాడత కానీ రొక్కాడుకునేటువంటి చేనేత కుల వృత్తులకు కానివ్వండి, కుల వృత్తులు చేసుకునే వాళ్ళకి కానివ్వండి, పవర్ విషయంలో కూడా మీరు బోల్డ్ంత సహకారాన్ని అందించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సబ్సిడీకి సబ్సిడీ 100% సబ్సిడీ ఇవ్వాలి వారికి. ఆ దిశగా ముందుకు వెళ్తారని అనుకుంటున్నానండి. మీరు అనింది ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ఆదరణ పథకం ద్వారా వాషింగ్ మెషిన్లు అందజేశాం. ఈ పాదయాత్రలో రజక సోదరులు కలిసినప్పుడు వాషింగ్ మెషిన్లు కంపడినాయి. అప్పుడు అడిగా ఎలా ఉంది వాషింగ్ మెషిన్ అని. మేము వాడట్లేదు సార్ అన్నారు. ఎందుకని అడిగా, అది వాడితే కరెంటు బిల్లు విపరీతంగా వస్తున్నాయి అన్నారు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వాషింగ్ మెషిన్తో పాటు ఇన్ని యూనిట్లు కరెంట్ ఉచితంగా ఆనాడు ప్రభుత్వం ప్రకటించుంటే రజక సోదరులు పెద్ద ఎత్తున ఆదుకునే పరిస్థితి వచ్చింది. సో అలాంటి పాలసీలో కూడా, అంటే రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇలాంటి పాలసీ ఫ్రేమ్వర్క్లు ఏర్పాటు చేసి
ఇప్పుడు మా గాండ్ల సోదరులు ఉన్నారు వాళ్ళు నూనె తీస్తారు వాళ్ళకు కూడా ఏంటి మెషిన్ వాడుతున్నారు ఇప్పుడు వాళ్ళకు కూడా విద్యుత్ సబ్సిడీ కావాలని ఉంది కోరిక తప్పనిసరిగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ మ్యాప్ చేసి పన్నెమూట్లకు అయ్యే విద్యుత్ ఎంత అవుతుందో చూసుకుని దానికి అదనంగా ఇన్ని యూనిట్లు ఉచితమని తెలుగుదేశం పార్టీ ఒక ప్రణాళికతో వస్తుంది గాండ్ల సోదరులతో ఇంకొక రిక్వెస్ట్ కూడా ఉందండి ఒక లెటర్ ద్వారా నాకు వచ్చింది ఆ లెటర్ అక్కడ ఉండిపోయింది సో దాంట్లో కంటెంట్ ఏముందంటే మేము నూనె తీస్తాం గానుగ నుంచి నూనె తీస్తాము సో మా మెయిన్ తీసినటువంటి నూనె దేవాలయాలకు అంటే నిత్యము భగవంతుడికి మనము దీపం వెలిగించేది అయితే గుడి ఉండదు సో మా మా నూనె మా దగ్గర నుంచి గుడికి వెళ్ళినా ఏ బడికి వెళ్ళినా పిల్లల భోజనానికి వెళ్ళినా మేము కూడా ప్రభుత్వ పథకాల ద్వారా మేము బతుకుతాము ఈ దిశగా అడుగులు ముందుకు వేస్తే బాగుంటుంది అని ఒక చిన్న సలహా ఇచ్చారు మీకు ఎలా అనిపిస్తుందండి ఈ మాట వింటే కాటేజ్ ఇండస్ట్రీస్ అంటే చిన్న చిన్న పరిశ్రమలు పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి ఒక మెకానిజం ఏర్పాటు చేద్దాం తప్పనిసరిగా రేపు అధికారులకు వచ్చిన తర్వాత ఇది టేకప్ చేస్తాం పెద్ద కష్టమైన పని కాని కాదు వి విల్ డెఫినెట్లీ డు ఇట్ ఖచ్చితంగా దృష్టి పెడతారు దాని మీద తప్పనిసరిగా ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ చాలా మంది బీసీ బిడ్డలు రావడం జరిగింది ఇక్కడికి ఎవరు మాట్లాడాలనుకుంటున్నారు అక్కడ ఓకే చాలా సేపటి నుంచి తను మాట్లాడుతా మాట్లాడుతానే ఉన్నారండి మీకున్న సమస్యలు చెప్పండి ఏం కోరుకుంటున్నారు అడగండి అందరికి నమస్కారం బీసీల రక్షణకు అట్రాసిటీ తరహాలో చట్టం తీసుకొస్తాం అంటున్నారు కదా మీకు ఆలోచన ఎందుకు వచ్చింది అమలు చేయడానికి వీలవుతుందా అంటే ఖచ్చితంగా అండి చట్టాలు పుట్టించడం చట్టాలు అమలు చేయడం అంటే ఒక్కరి చేతిలో ఒక పార్టీ చేతిలో ఉండే పని కాదు మీరు ఎంత కృషి చేసినా కూడా అపోజిషన్ మిమ్మల్ని ముందుకు వెళ్ళనీయకుండా అడ్డుపడే ప్రయత్నాలు చేస్తారు మరి మీరు ఎలా నెగులుతారు ఎలా వాళ్ళని దాటి ఆ ప్రశ్నకి ఆ చట్టాన్ని పుట్టించే ప్రయత్నం చేస్తారు బాబు గారి హయాంలో చట్టాలు చాలా పకడ్బందీగా అమలు చేస్తారు అందుకే ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించాలంటే భయపడతారు మీ లోకేజ్ కూడా తప్పు చేస్తే బాబు గారు నన్ను బొక్కలేస్తారు దాంట్లో డౌట్ లేదు ఆయనే ఫస్ట్ తీసుకెళ్ళి నన్ను లోపలేస్తారు సో మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం మేము తీసుకొస్తాం ఒకసారి గట్టిగా చెప్పట్లో మరొక్కసారి ఈ మాట చెప్పవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ ఆలోచన నాకు ఎందుకు వచ్చిందంటే ఈ పాదయాత్రలో నేను నడిచినప్పుడు అనేక మంది బీసీ సోదరులు వచ్చి పలానా వ్యక్తి మాపైన దాడి చేశారు పలానా వ్యక్తి కించపరిచే విధంగా మాట్లాడారు మాకు రక్షణ లేదా ఈ రాష్ట్రంలో అని అడిగారు సో తరతరాలుగా నేను కూడా పెద్దలతో మాట్లాడినప్పుడు తరతరాలుగా కోరిక ఉంది ఒక రక్షణ చట్టం తీసుకొస్తే బాగుంటుందని చెప్తాం జరిగింది అందుకే బీసీ సోదరులు నేను హామీ ఇచ్చాను అది కూడా మన భవిష్యత్తుకు గ్యారంటీ అని చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ప్రకటించడం జరిగింది దాంట్లో బీసీ సోదరులకి చంద్రబాబు నాయుడు గారు ఆ హామీ కూడా ఇస్తాం జరిగింది థ్యాంక్ యూ అంటే ఇప్పటి వరకు ఎంతమంది బీసీ కులాలు ఉన్నారు ఎన్ని కులాలు ఉన్నాయని జనగణనమే జరగలేదండి అండ్ మేము పలానా కులానా కులం వాళ్ళం మాకు సర్టిఫికేట్ కావాలి బీసీ కులపు సర్టిఫికేట్ కావాలంటే 30 తిప్పలు పడి 3 చెరువుల నీళ్లు తాగుతున్నారు అవునా కాదండి కులంకి సంబంధించిన సర్టిఫికేట్ కావాలంటే మీరు ఇబ్బందులు పడుతున్నారా లేదా గట్టిగా చెప్పండి మరి సులువుగా మా కులానికి సంబంధించిన సర్టిఫికేట్ మాకు రావాలి అంటే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తుంది ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి మీ దగ్గర ఇంతమందిని ఇన్ని కులాలని గణించడం ఎంత కష్టమైన విషయం ఎలా ముందుకు అడుగులు వేస్తారు అంటే నాకు విచిత్రంగా అనిపిస్తుంది మనం బీసీలని పదే పదే ఎందుకు నిరూపించుకోవాలండి అంటే ఒక్కసారి బీసీ సర్టిఫికేట్ వస్తే సరిపోదా ఈరోజు వైకాపా ప్రభుత్వం ఈ బీసీ సర్టిఫికేట్ అనేది ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు అంటే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు న్యూట్రల్ గా ఉన్న వాళ్ళకి బీసీ సర్టిఫికేట్ ఇవ్వరు వాళ్ళ పార్టీ వాళ్ళకి అడ్డగోలుగా ఇచ్చి పడేస్తున్నారు బీసీలు కాని వాళ్ళు కూడా బీసీ సర్టిఫికేట్ ఇస్తున్నారు రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే
ఫోన్ లో ఎట్లయితే ఈ రోజు బటన్ నొక్కితే భోజనం ఇంటికి వస్తుందో, బటన్ నొక్కితే టాక్సీ ఇంటికి వస్తుందో, మీరు బటన్ నొక్కితే బీసీ సర్టిఫికెట్ అందజేసే బాధ్యత నేను తీసుకుంటాను. అదే విధంగా బీసీ సెన్సస్ పైన 2014 లోనే తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం జరిగింది. అంతేకాదు రాష్ట్రంలోనే బీసీ సంక్షేమ శాఖ కాదు దేశానికే అవసరమని చెప్పిన మొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. దానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. తప్పనిసరిగా రేపు కేంద్ర ప్రభుత్వంతో పోరాడి అది తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. చాలా చక్కటి మాట చెప్పారండి. బటన్ నొక్కగానే సర్టిఫికెట్ వచ్చేంత సులువుగా మన ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుందని చెప్తున్నారు. మీకు సంతోషపడిచే మాట అనిపిస్తేనే చెప్పలు కొట్టండి. ఇంకెవరైనా ఉన్నారండి ప్రశ్నలు అడిగేవారు? మైక్ తీసుకెళ్ళరా. హలో, అక్కడ వెనకాల వెనకాల ఉన్న వాళ్ళకి కూడా అవకాశం. సార్ లోకేష్ సార్ నమస్తే. నమస్కారం, చెప్పమ్మా. సార్ నా పేరు చంద్రశేఖర్ సార్, ఒంగోలు సార్. బీసీ జనగణన చేయాలండి, కొన్ని రాష్ట్రాలు కేంద్రాన్ని కోరుతున్నాయి సార్, అలాగే మరికొన్ని రాష్ట్రాలు సొంతంగా చేపడుతున్నాయి సార్. మరి మీరు అధికారంలోకి వస్తే బీసీ జనగణన చేపడతారా? ఇందాక చెప్పిన సమాధానం అదేనండి. 2014 తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం చేస్తాం జరిగింది. తీర్మానం చేసి బీసీ జనగణన చేయాలనేది ఆనాడు చెప్పాం. దానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. రేపు ఎవరు 24 ఎవరు అధికారులకు వచ్చినా కేంద్రంలో వాళ్ళపైన ఒత్తిడి తీసుకొచ్చి బీసీ జనగణన చేసే విధం మేము పోరాడతాం. లోకేష్ గారు, అంటే బీసీల బతుకే కష్టంగా ఉంది, అలాంటి వారికి బ్యాంకులు రుణాలు ఎలా ఇస్తాయి చెప్పండి? పెద్ద పెద్ద వేల కోట్లు లక్షల కోట్లు అప్పులు చేసి ఎగ్గొట్టే వాళ్ళకి ఎలా రుణాలు వస్తాయో తెలియదు. కానీ మేము మా చేతి వృత్తి చేసుకుంటాము, కుల వృత్తి చేసుకుంటాము, మా కుటుంబాన్ని బాగుపరుచుకుంటాము, ఖచ్చితంగా మీకు కడతాము, మేము రుణం తీర్చుకుంటాము అన్న వాళ్ళకి మాత్రం రుణాలు రావు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏ ఆస్తిపాస్తులు లేవు, ఏ నగనట్రా లేదు, ఏ భూమి పత్రాలు లేవు. సో అలాంటి వారికి వాళ్ళ జీవనోపాధికి, వాళ్ళ స్వయం ఉపాధి కోసం బ్యాంకు రుణాలు అతి సులువుగా వచ్చే విధంగా మీ ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీ కార్పొరేషన్ కానివ్వండి, లేదంటే ఉప కులాల వారిగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్కి ఆనాడు నిధులు కేటాయించాం, ఖర్చు పెడతాం కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బ్యాంకర్స్ ని తీసుకొచ్చి ఎందుకు ఈ ప్రాజెక్ట్ గ్రౌండింగ్ అవ్వలేదు, ఎందుకు స్లోగా ఉందని రివ్యూ చేశారు. దానివల్ల అటు బ్యాంకర్ల పైన ఒత్తిడి ఉండేది, అదేవిధంగా చైర్మన్లకు ఉన్న అంటే కార్పొరేషన్ చైర్మన్లకు ఉన్న వ్యక్తి పైన కూడా ఒత్తిడి ఉండేది, అంటే రివ్యూ మీటింగ్లు పెట్టుకోవాలా, గ్రౌండింగ్ చేయాలని. అందుకే రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దామాషా ప్రకారం ఉప కులాల వారిగా నిధులు కేటాయించి కార్పొరేషన్ని బలోపేతం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. రుణాలు కూడా, కార్పొరేషన్ ఇచ్చే నిధులు కూడా ఏదో సంక్షేమ కార్యక్రమాలకి రాసుకుంటాం కాదు, నిజంగా లోన్లు ఇచ్చి బీసీ సోదరుల్ని పేదరికం నుంచి శాశ్వతంగా బయటికి తీసుకొచ్చేది మా లక్ష్యం. ఈ ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉందో ఒక ఉదాహరణ ఇస్తా. బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు పేషీలో పనిచేస్తున్న సిబ్బందికి జీతాలు ఇవ్వలేదు ఈ ప్రభుత్వం, అందుకే వాళ్ళందరూ పేషీకి లాక్ వేసి వెళ్ళిపోయారు. ఆ సిబ్బందికి జీతాలు ఎక్కడి నుంచి రావాలో తెలుసా? బీసీ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్ నుంచి. అంటే బీసీ కార్పొరేషన్ లో కూడా నిధులు లేని పరిస్థితి ఈరోజు. పాపం వాళ్ళు రాజకీయంగా వేసిన చైర్పర్సన్లు, డైరెక్టర్లు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఇంకా మన బీసీ సోదరులకి రుణాలు ఇస్తారా, సబ్సిడీలు అందజేస్తారా అని బీసీ సోదరులందరిని ఆలోచించమంటున్నా. అసలు బీసీ సోదరులు నేను సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నా, గత 4 సంవత్సరాలు 3 నెలలుగా
మన ఊర్లో ఒక్కరికన్నా బీసీ కార్పొరేషన్ ద్వారా గానిండి ఉప కులాలకు ఏర్పాటు చేసిన కార్పొరేషన్ ద్వారా ఒక్క సబ్సిడీ అయినా వచ్చిందా? ఒక ఇన్నోవా కార్ వచ్చిందా? ఒక ట్రాక్టర్ అన్న వచ్చిందా? ఒక పనిముట్టన్న కనీసం ఇస్త్రీ పెట్టన్న ఈ ప్రభుత్వం అందజేసిందా? లేదు. అదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆదరణ పథకం ద్వారా పనిముట్లు అందజేశాం. జేసీబీలు, హితాచీలు ఇవన్నీ కొనేదానికి కూడా ఆనాడు బీసీ కార్పొరేషన్ ద్వారా నిధులు ఖర్చు పెట్టింది తెలుగుదేశం పార్టీ. సో ఖచ్చితంగా రుణాలు సబ్సిడీతో కూడినటువంటి రుణాలు, అంటే 4 లక్షలు మీరు తీసుకున్నారంటే 2 లక్షలు కడితే చాలు, 2 లక్షలు మాఫ్ అయిపోతాయి. అలాంటి రుణాలు ఒకప్పుడు విన్నాం, ఇక ముందు అలాంటి రుణాలు ఇచ్చేటువంటి ప్రభుత్వం వస్తుందని, ఆ ప్రభుత్వానికి రుణపడిపోతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఇక్కడ కూడా చాలా మంది బిడ్డలు మాట్లాడాలనుకుంటున్నారు, అందరు మాట్లాడాలనుకుంటున్నారు. ఇది యువగలం, నీ జోష్ ఫుల్ గా ఉంది, 5 నిమిషాలు ఆగ, అందరికి అవకాశం అయ్యబ్బా, అన్ని బాక్స్ అందరికి అవకాశం ఇచ్చి నీ దగ్గరకు వస్తా. ఓకేనా? ఇంతకి నీకు ఉద్యోగం ఉందా లేదా? చదువుకున్నావా? తెలుగుదేశం పార్టీ యువదళపతి శ్రీ నారా లోకేష్ గారు గారికి నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి, కుడియా ఎడమ? మేడం తెలుగుదేశం పార్టీ యువదళపతి శ్రీ నారా లోకేష్ గారికి నమస్కారం అండి. నా పేరు కొఠారి నాగేశ్వరరావు యాదవ్, ఒంగోలు అండి. సార్, పెద్ద ఆయన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ బీసీల కోసమే స్థాపించాడు, తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నుదనగా ఈ రోజుకి ఉన్నారు. అలాంటి తెలుగుదేశం పార్టీలో అప్పట్లో ఎర్రవ నాయుడు గారు, యనమల రామకృష్ణుడు గారు, దేవేంద్ర గౌడ్ గారు, అలాగే కళా వెంకట్రావు గారు, ఇట్లాగా చాలా మంది బీసీ నాయకులు ఈ రోజున తెలుగుదేశం పార్టీలో అప్పుడు ఎన్టీ రామారావు గారు వారందరినీ గొప్ప నాయకులు తయారు చేశారు. తర్వాత 2వ తరంలో విజనరీ నాయకులు మన నారా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు అచ్చెన్ నాయుడు గారు కానీ, అనగాని సత్యప్రసాద్ గారు కానీ, బేద రవిచంద్ర గారు కానీ, అలాగే మన ఇట్లా చాలా మంది దువాడ రామారావు గారు కానీ, ఇట్లా చాలా మంది బీసీ నాయకుల్ని నారా చంద్రబాబు నాయుడు గారు బీసీల తరఫున ఒక ప్రతినిధులుగా ఎన్నుకొని బీసీల వాణి వినిపించే విధంగా చేస్తున్నారు. మీరు దాదాపు 170 రోజుల నుంచి పాదయాత్ర చేస్తూ ప్రజల్లో మమేకమై ప్రజలతో ఉంటా ఉన్నారు. అలాగే మీరు కూడా పాదయాత్రలో మీ తాత తండ్రి గారు లాగా వారసత్వం లేని, నిజంగా పార్టీ కోసం కష్టపడి పార్టీకి ఎన్నుదన్నుగా కష్టపడి కష్టకాలంలో ఉండే నాయకుల్ని గుర్తించారా? అలా గుర్తిస్తే వారి భవిష్యత్తుకి మీ భరోసా ఏంది? చాలా మందికి తెలీదు, తెలుగుదేశం పార్టీలో నేను పోరాడి ఉప కులాల వారిగా సాధికార సమితిలు ఏర్పాటు చేస్తాం జరిగింది. ఈ సాధికార సమితిల ద్వారా ఉప కులాల వారిగా నాయకత్వాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో మీ లోకేష్ పనిచేస్తున్నారు. అంటే బీసీలున్న పెద్ద కులాలే కాకుండా చించిన కులాల్లో కూడా నాయకత్వాన్ని పైకి తీసుకురావాలనేది నా లక్ష్యం. ఈ పాదయాత్రలో కూడా అనేక మంది బీసీ సోదరులను కలుస్తాం జరుగుతుంది, యువకుల్ని కలుస్తాం జరుగుతుంది, వాళ్ళందరూ కూడా నాతో నడుస్తాం జరుగుతుంది. ఎవరైతే బాగా కష్టపడుతున్నారో, ప్రజల దగ్గర ఉన్నారో, వాళ్ళందరికీ పెద్ద పీట వేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. నేను ఊరూరు ఒకటి చెప్తున్నా, సీనియర్ని జూనియర్ని సమానంగా గౌరవిస్తా, కానీ పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తా. సో అందరం కష్టపడాలా. రాష్ట్రం ఈరోజు సరైన దారిలో లేదు, దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. దానికోసం ఎవరు పోరాడినా, ఎవరు సహకరించినా వాళ్ళని ఆదుకునే బాధ్యత
వ్యక్తిగతంగా మీ లోకేష్ తీసుకుంటారు. లోకేష్ గారు మీరు బాధ్యత తీసుకుంటారు. కాకపోతే మీ ప్రభుత్వాన్ని నమ్ముకోవడం వల్ల అంటే కొంతమంది గుండెల మీద కూర్చుని పీక మీద కత్తి పెట్టి నువ్వు పలానా వారి పేరు చెప్పకపోతే నీ గొంతుక కోస్తాము అని చెప్తే చంద్రబాబు నాయుడు గారి పేరు తీస్తాను కానీ వేరొక పేరు నా నోటి నుంచి రాదు అంటే తెగిపడిన తలలను కూడా మనం ఈ మధ్య చూసాం. ఆ సాక్ష్యాలు ఇక్కడే ఉన్నాయి. ఒక కుటుంబం కూడా ఉంది. నందన్ సుబ్బయ్య గారు అలాంటి ఇన్సిడెంటే జరిగింది. ఆయన ఒక చంద్రయ్య ఇన్సిడెంట్ అలాంటిదే. సో చంద్రయ్య గారు టీడీపీలో ఉంటూ టీడీపీ కోసమే బ్రతికినటువంటి వ్యక్తి ఆయన. ఆ కుటుంబం పట్ల జరిగినటువంటి అమానుషాన్ని కూడా ఒకసారి విందామండి. మాది మాచర్ల నియోజకవర్గం. మా నాన్నగారు తెలుగుదేశం పార్టీకి క్రియాశీలంగా పనిచేస్తున్నారు. ఒక బీసీ అనే కారణంతోనే మా నాన్నగారిని గొంతుపై కత్తి పెట్టి నువ్వు జై జగనను నిన్ను వదిలేస్తావంటే మా నాన్నగారు జై చంద్రబాబు అని ప్రాణాలు విడిచాడు తప్పితే జై జగన్ అనకుండా జై చంద్రబాబు జై తెలుగుదేశం అని పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చిన వ్యక్తి మా నాన్నగారు. తెలుగుదేశం పార్టీ బీసీలకి అధికారం కాదు ఇచ్చింది, ఒక ఆత్మగౌరవాన్ని ఇచ్చింది. ఆత్మగౌరవాన్ని చంపుకోవడానికుండా మా నాన్నగారు ఈరోజు ప్రాణాలు విడిచాడు తప్పితే తెలుగుదేశం పార్టీని ఎక్కడ వదిలిపెట్టలేదు. ఆ కండువా కప్పుకొని చనిపోయాడు. మా కుటుంబానికి ఈరోజు కూడా లోకేష్ అన్నగారు, చంద్రబాబు నాయుడు గారు, మా ఇన్ఛార్జ్ జోలగడ్డ బ్రహ్మారెడ్డి గారు మా కుటుంబాన్ని ఎంతో అండగా ఉండి ఈరోజు నా చదువుకు కానీ మా సిస్టర్ చదువుకు కానీ అన్ని విధాలుగా మన తెలుగుదేశం పార్టీ అండగా ఉండి మమ్మల్ని చూస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీలో పుట్టడం కానీ ఒక పార్టీ కోసం పనిచేయడం అంటే అది ఒక తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు అలాంటి కార్యకర్తలు. మా నాన్న లాంటి కార్యకర్తలు ఎంతోమంది ఉన్నారు మన తెలుగుదేశం పార్టీలో. అలాంటి వాళ్ళ కార్యకర్తలని నాయకులు సీనియర్ నాయకులు కూడా అందరూ గమనించి వాళ్ళకు గుర్తింపు ఇవ్వాలని ఖచ్చితంగా కోరుతున్నాం సార్. ఇది చాలా దారుణమైన ఘటన. పొద్దున పూట చంద్రయ్య గారు బయటికి వెళ్తుంటే వైకాపా నాయకులు దాడి చేసి కత్తి పెట్టారు. ఒక్కసారి చెప్పు మా నాయకుడు పేరు, ఒక్కసారి చెప్పు మా నాయకుడు పేరు, నిన్ను వదిలేస్తానని చెప్పి ఆయన అన్నాడు. నా ప్రాణం తీసేయండి కానీ నా నోరు నుంచి జై చంద్రబాబు నాయుడు గారు, జై తెలుగుదేశం వస్తుందన్నాడు. ఇప్పుడు చంపేశారు. నేను అందుకే చెప్తున్నా, జగన్ కులం క్యాష్, జగన్ మతం క్యాష్. కానీ ఆయన ఒకటి మర్చిపోతున్నాడు, ఆత్మ అభిమానం డబ్బులతో కొనలేరు. అది తెలుగుదేశం పార్టీకి ఉన్న కార్యకర్తలు, అది తెలుగుదేశం పార్టీలో ఉన్న బీసీ నాయకత్వం. ఎంత అన్యాయం అండి ఇది, ఏం తప్పు చేశారని. అంటే మనం నమ్ముకున్న రాజకీయ పార్టీ కోసం, మనం నమ్ముకున్న సిద్ధాంతాల కోసం మనం పోరాడకూడదా, మనం మాట్లాడకూడదా? ప్రజలందరూ కూడా ఆలోచించాల. మొదట్లో అరెస్ట్ చేస్తే దాడి చేస్తే ఇది తెలుగుదేశం పార్టీ నాయకులు పర్వాలేదు అనుకున్నారు. తర్వాత బీసీ సోదరులపైన దాడి చేస్తే బీసీ సోదరులు కదా మనకెందుకులే అనుకున్నారు. దాని తర్వాత దళితులపైన దాడి చేస్తే ఆ దళితుల సోదరులు మనకెందుకులే అనుకున్నారు. ఇట్లా మైనార్టీ సోదరులపైన దాడి చేస్తే మైనార్టీ సోదరులకు చెందిన విషయం మనకెందుకులే అనుకున్నారు. ఇప్పుడు ఏకంగా ప్రజలపైన దాడి చేస్తున్నారు. ఏకంగా పోలీసులే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది. అందుకే 5 కోట్ల ఆంధ్రులు నేను కోరుతున్నా, ఎప్పుడు లేని విధంగా ఈరోజు మీరందరూ భయంలో బతుకుతున్నారు. గతంలో బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక విధానం నచ్చపోతే సంఘాలు మాట్లాడేది, ఒక పాలసీ సరిగా లేకపోతే రోడెక్కి మాట్లాడే పరిస్థితి. ఇప్పుడు ఏమయ్యారండి, సమాజం మొత్తం ఒక భయంలో బతుకుతుంది. వాట్సాప్లో ఒక ఫార్వర్డ్ పెడితే కేసు, రోడ్ ఎక్కితే ఏకంగా జైలుకు పంపిస్తుంది ఈ ప్రభుత్వం. అందుకే 5 కోట్ల ఆంధ్రంలో చైతన్యం రావాలి. అందుకే మేము చెప్పాం సైకో పోవాలి, సైకిల్ రావాలి.
ఇంకెన్ని ఉదాహరణలు కావాలండి ఈ ముఖ్యమంత్రి సైకో అనేదానికి? ఇలా ఎంతమంది అక్క చెల్లెల్ని అన్న తమ్ముడిని తండ్రుల్ని చంపుతారు. నేను ఒకటే చెప్తున్నా వైకాపా నాయకులు, వడ్డీతో సహా ఈ లోకేష్ చెల్లిస్తాడు. నేను ఎవరిని వదిలిపెట్టను. లోపలేసి శిక్ష పడే విధ వరకు మీ లోకేష్ పొడుకోడు. ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగాయండి. నా కళ్ళ ముందే ఒక అపరాజిత కనిపిస్తోంది. నువ్వు మాట్లాడతావా? ఫస్ట్ అటువైపు వెళ్దామండి ఒక్కసారి. సరే, ఒక్కసారి అటు మైక్ ఇవ్వండి. హలో, తప్పకుండా అంత ప్రేమగా ఉదయ భాను. హలో, అని పేరుతో పిలిచావు కదా అన్న తమ్మి. హలో సార్, నమస్తే సార్. సార్ మీకు రైట్ సైడ్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఎక్కడ లోకేష్ సార్? ఓకే, ఇటు ఇటు సార్. సార్ చెప్పండి చెప్పండి సార్. మేము ఎన్నుకోబడ ప్రాంతం కనగిరి నుంచి వచ్చాను సార్. నేను నా పేరు బ్రహ్మంగౌడు సార్. మిమ్మల్ని మేము ఒకటే అడుగుతున్నాము, మన పక్క రాష్ట్రంలో గౌడ సామాజిక వర్గానికి నీరా ప్రాజెక్టు, అలానే మద్యం దుకాణాల్లో 15% రిజర్వేషన్ కల్పించున్నారు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు మీరు ఏ విధంగా హామీ ఇస్తారో సభాముఖంగా మీరు చెబితే మేము వినాలని ఉంది సార్. ఈ ప్రశ్నకు జోడించి నేను ఇంకొక ప్రశ్న కూడా వేయాలనుకుంటున్నాను. ఎక్కడ చూసినా పక్క రాష్ట్రం గురించి చెప్పారు కాబట్టి పక్క రాష్ట్రానికి వెళ్లాలంటే ఏది తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా బట్టలు తెచ్చుకున్నా ఏం తెచ్చుకున్నా మందు బట్టలు మాత్రం తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ మందు బాటలు తాగితే అదొక స్పిరిట్, అది తాగితే ఉంటామో పోతామో తెలీదు, మనుషులు ఎలా ప్రవర్తిస్తామో తెలీదు అని రకరకాల పేర్లు, ప్రెసిడెంట్ బాటిల్ అని, ఆ బాటిల్ అని, ఈ బాటిల్ అని, అవి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయో, ఎందుకు పుట్టుకొచ్చాయో తెలీదు. అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటు పాడుతున్నటువంటి మద్యం మత్తులో యువత ఊగి తూగుతుంటే విచక్షణ ఎక్కడ ఉంటుంది? తల్లిని చెల్లిని ఎవరిని చూసినా కామ పిశాచులై వెంటాడి చిన్న చిన్న బిడ్డల్ని జరిపేస్తున్నారు. ఆ మద్యం బాటిళ్ళకి అసలు ఆ పేరు లేదు, ఊరు లేదు, దానికి తాగిన వాళ్ల పరిస్థితి అంటే మీరే చెప్పండి అయ్యా. సో దీన్ని కంట్రోల్ చేసేది ఎలా? వాళ్ళకి రిజర్వేషన్లతో పాటు ఇంత దారుణంగా మద్యం ఏర్లై పారుతుంటే దీన్ని ఎలా కంట్రోల్ చేస్తారు చెప్పండి? ఇప్పుడు ఇప్పుడు ఇదొక సిండికేట్ అయిపోయింది. ఊరు పేరు లేదంటున్నారు, ఊరు పేరు మొత్తం తాడేపల్లి కొంపే. అక్కడి నుంచే మద్యం తయారు చేస్తారు, అక్కడి నుంచే బాటిల్లో నింపుతారు, అక్కడనే లేబుల్ వేస్తారు, అక్కడి నుంచే ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా సప్లై చేస్తున్నారు. ఇది అందరు తెలిసిన విషయమే. ఎన్నికల ముందర సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానన్న వ్యక్తులు ప్రభుత్వ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం నియంత్రణ మాట మార్చారు. తమ్ముడు అడిగిన ప్రశ్నకి నేను ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పాను. కళ్ళు గీత కార్మికులు నేను హామీ ఇచ్చాను. తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే నీరా కెఫే ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అంతేకాకుండా 2019 ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మద్యం దుకాణాల్లో రిజర్వేషన్ ఏర్పాటు చేస్తామని చెప్తాం జరిగింది. దానికి తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ కట్టుబడి ఉందని ఈ సభాముఖంగా మా తమ్ముడికి నేను తెలియజేస్తున్నాను. అంటే మద్యం మత్తులో యువత ఎంత దారుణంగా ఎంత విచక్షణ రాహిత్యంగా ప్రవర్తిస్తుంది అనడానికి ఒక చిన్న బిడ్డ యొక్క జీవితం ఉదాహరణగా ఉందండి. ఇందాక నేను అక్కడ టీవీలో చూసాము, దాని తర్వాత ఇక్కడ పర్సనల్ గా కలుసుకున్నాను. నేను కూడా ఇద్దరు బిడ్డల తల్లిని. ఎలా ఆ తల్లి తట్టుకుని బతకగలుగుతుందో ఓర్చుకుంటుందో నాకు అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. పేరు లక్ష్మి. అమ్మ ఉన్నావా నువ్వు? ఒక్కసారి ఆ తల్లిదండ్రులు ఇద్దరు ఇక్కడికి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను పర్సనల్ గా కలిశాను వీరిని.
अंटे मध्य कॉलेज यावत् भारत सिग्गुतो तलदिंचुकुने संघटन जरिगिंदी आड़पिल्लल्नी विवस्त्रण चेसी ऊरगिंचारु प्रपंचम उलिक्किपड़िंदि कोन्नि रोजुल वरकु बयटिकि रानीयकुंडा पोक्कुकुंडा चूस्ते ఒక్కసారి చూసి మనం ఉలిక్కిపడ్డాం. కానీ మన ఊళ్ళలో కూడా, మన చిన్న చిన్న పల్లెల్లో కూడా చిన్న చిన్న బిడ్డలని కూడా, మూడో తరగతి, రెండవ తరగతి, ఐదవ తరగతి, ఆరవ తరగతి చదువుతున్న బిడ్డల్ని కూడా వదలకుండా కామాంధులు మీద పడి రక్కేస్తుంటే ఒక తల్లి వెళ్లి కేసు పెట్టాలని తన మీద గ్యాస్ నిన్న పోసుకుని నేను తగలడిపోతాను అని కలెక్టర్ ఆఫీస్ ముందు నిలబడితే తప్ప ఎఫ్ఐఆర్ దాకా ఆ కేసు వెళ్ళదు. ఎందుకు? పలానా బిడ్డ అయితేనే చేస్తాము, పలానా బిడ్డ అయితేనే ఢిల్లీ దాకా వెళ్లి మేము ధర్నాలు చేస్తాము, పలానా పేద బిడ్డ బిడ్డ బిడ్డే కాదంటారా? ఒక్కసారి ఈ తల్లి కథ విందామా అమ్మా? హలో, ఈ లోకేష్ అన్న మాకు న్యాయం చేస్తాడని కోరుకుంటున్నాం. నీ బిడ్డ వయసు ఎంతమ్మా? నా బిడ్డ చిన్న పిల్ల, ఐదో తరగతి పాప. ఆరైపోయి ఇప్పుడు ఆరో తరగతి, ఐదైపోయి ఆరో తరగతి పాప. మామె రోజు కూల్ చేసుకొని తినేవాళ్ళు. మాకేమి లేదు, పోతే కూలు పోతే అన్నము, లేకుంటే లేదు. మా కూతుర్ని వాళ్ళు భారక వాళ్ళు, తెలుగు వాళ్ళు, మా ముప్పురు వాళ్ళు. అయితే మా రోజు పని వచ్చి దినాట్లకి ఇంట్లో పని చేసుకుంటుండం. చేసుకుంటుంటే భారక వాళ్ళ వల్ల అన్న కొడుకు మా ఇంటి పక్కలో ఉంది. వచ్చి వాళ్ళ ఇంట్లోకి వచ్చి రాత్రి 8 గంటలప్పుడు రాత్రి పూట ఆయన భార్య మా ఇంట్లోకి వచ్చి నన్ను పని చేస్తుంటే పాప మన లెటర్ రూమ్ పోదాంరా తోలుకొని పోయింది. సరేలే నా కూతురు వస్తాను లేక నేను వెనక పోయింది. పోయిన తర్వాత వాళ్ళ అన్నదమ్ముళ్ళ ఇంటికి వాళ్ళ ఆయన భర్త అక్కడి ఇంటికి పోయినాడు. ఇక్కడి నా కూతుర్ని తోలుకొని పోయింది ఆయన కాటికి. పోయిన తర్వాత ఒక్క ఇటు కూర్చొక్క మా ఇంటి వెనక్కి అంటే అమ్మ ఇనలేదు, రాటి పోదామని వాళ్ళ బంధువులు ఇంటి వెనక్కి తోలుకొని పోయి ఆయన మొగుని చేతికి చేయి పట్టించింది. పట్టించి ఆయన నా కూతుర్ని పట్టించి ఆయమ్మ వెళ్ళిపోయింది, మొగుని చేతికి పట్టించి వెళ్ళిపోయింది. నా కూతురు నరకం అనిపించింది. బాత్రూమ్ కూర్చున్న ఇడిచలేదు ఆ దుర్మార్గుడు. అంతలోపలే అరుపులు అన్ని వినిపించిన ఎవరు నా బిడ్డను కాపాడలేకపోయారు. ఒక్క నిమిషముంటే నా పిల్ల ప్రాణం పోయింది. ఆ రోజు ఒక్క సాయిబులాయన ఎవరు ఇంత టైంలోన అరుపులు ఆడిపిల్ల అరుపులు ఇనిపడొస్తున్నాయని నీకు పెట్టింటే ఆయన ఒక్కనికి ధైర్యం చాలే పోయడానికి, ఆయన వద్దకి చాలేకుంటే ఆయనకు తోడు ఇద్దరు తోలుకొని పోయినాడు. మరి తోలుకొని పోయి ఎవరిడా ఇట్లా ఏం జరుగుతుంది, ఇంతసేపు అన్నా కేకలేస్తుంది పాప ఎవరే తెల్లని తోడు తోలుకొని పోయి ఎవరంటే అంతలోపలే వాడు దుర్మార్గుడు పెళ్ళని చేపట్టించింది కదా. నా బిడ్డని నరకం చూపించినాడు. నా బిడ్డ తల ఎత్తుకొని తిరగలేదు. ఈరోజు నాకు ఇంత బాధ ఉంది. నా బిడ్డకి ఇంత బాధ ఉన్నా వాళ్ళు ఆయన ముసలాయన తోలుకొచ్చి ఎవరు అని ఇద్దరు ముగ్గు తోడైపోయి ఎవరు వాడు ఎవరని బ్యాటరీ వేసుకుని కట్టెలు తీసుకుని పోయింటే వాడు అంతలోపల నా బిడ్డని ఇచ్చేసి వెళ్ళిపోయినాడు. వీళ్ళు పోయే తాళకే కట్టెలు తీసుకుని పోయే తాళకే పారిపోయినాక అక్కడ ఉన్న వాళ్ళు ముగ్గురు వైనాళ్ళు తోలుకొచ్చినారు మా ఇంటి కాటికి పాపను. ఏమమ్మా ఏం జరిగిందంటే వాళ్ళు పెండ్లాము తోలుకొని పోయి బాత్రూమ్కి చేయి పట్టించి నన్ను నరకం చూపించిందమ్మా అని చెప్పింది నా కూతురు. దాంట్లో ముగ్గురున్నారు సహకరించిన వాళ్ళు. వాళ్ళే ముగ్గురు డ్రింక్ వేసుకుని మందు తాగి ముగ్గురు సహకరించిన వాళ్ళని అందరి పేర్లు ఇవ్వదు మమ్మల్ని రాపించిన ఇద్దరు పెళ్ళమ్మ ఉన్నట్టు లోపలేసినారు. కానీ సహకరించిన వాళ్ళు మాకు ఎదురు తిరిగినా ఎవరు పట్టించుకోవడం లే, మా పిల్లని కానీ ఎవరు పట్టించుకోవడం లే. మాము గోనగండ్లు ఎస్ఐ పోయి కాళ్ళు పడి ఏళ్ళు పడి మా పిల్లకి న్యాయం చేయండి అంటే చేయలే. సరే అని కలెక్టర్ ఆఫీస్ అమ్మతికి నం పోతామని మామందరు పోతుంటే ఫోనీలే. లాస్ట్కి నాకు ఎవరు దిక్కులేరని పెట్రోల్ తాగి మా పిల్ల తల్లి పెట్రోల్ పోసుకుని అంటించుకున్నా మాకెవరు
ఇప్పుడు ఆ బిడ్డ ఎక్కడ ఉందమ్మా? ఆ బిడ్డ ఇప్పుడు ఊకు ప్రస్థానానికి ఏలెత్తి చూపిస్తారు. ఈ ఊర్లో ఉంటే మా ఊర్లో ఉంటాని ఊకు పెద్ద పాలు ఇడిచినారు. కానీ ఆ పాపకి సీటే కలెక్టర్ అమ్మదివైనామో ఏదో మా చదివించుకుంటాం. చిన్న పానాలు తెచ్చుకుంటే తిన్నేది లేకుంటలేదు. చిన్న పానాలు అంటే ఇంతవరకు జరిగిన ఎల్లయ్యకు వచ్చి మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. చీటి కానీ లేదు. ఆ పాపని చదివించే సీటు కానీ లేదు. మాకు ఇంత దూరం జరిగిన నాకు ఎవరు లేరు. ఈ ఫోటో లోకేష్ అన్నకు వచ్చి ఈ బాధలు చెప్పుకుంటున్నాము. మాకు లోకేష్ అన్న నా బిడ్డకి సీటు ఇప్పించి నా బిడ్డకి ఆదుకుంటాడు, నాకు మమ్మల్ని ఆదుకుంటాడని లోకేష్ అన్న మమ్మ ఇటుకొచ్చినాము. ఈరోజు ఇంత బాధ ఎవరికన్నా జరిగితే మీ అన్న గాని చెల్లెలు గాని జరిగితే మీరు ఎవరైనా ఊకిడిసి పెడతారా? బీద వాళ్ళ కోరకము ఉన్న వాళ్ళ కోరకము ఉంటారా? ఇంత బాధ ఉంది. ఒకటే కూతురే నాకు ఉండేది. ఆ కూతురికి పొద్దు ఇంత అన్యాయం జరిగింది. ఒక్క నిమిషం ఉంటే ఆ పెద్ద ఒకటే నా పిల్ల ప్రాణం పోతుంది. మరి ఎవరు చెప్పుకున్నారు మా మీ బాధలు? ఇప్పుడు ఆ బిడ్డని ఇక్కడ హాస్టల్లో వేశానండి, ఎందుకంటే ఊర్లో ఉంటే ప్రతి ఒక్కరూ ఆ పిల్లని వేలెత్తి చూపడం, ఆ పిల్లది ఏదో తప్పు జరిగినట్టు. ఆడుకునే బిడ్డ అండి, 6వ తరగతి 5వ తరగతి చదువుతున్న బిడ్డ. ఆ బిడ్డకు న్యాయం చేయడానికి మేము ఇప్పుడు పెట్రోల్ తాగి నిప్పంటించుకుంటే గాని ప్రభుత్వాల్లో చలనం రాలేదు, కేసు పోవడం. అసలైన వాళ్ళు అంటే ఎవరైతే సహకరించారో వాళ్ళు వీళ్ళ కళ్ళ ముందే తిరుగుతున్నారంట. వీళ్ళ కళ్ళ ముందే వీళ్ళని ఎగతాళి చేస్తూ తిరుగుతున్నారంట. అంటే ఇంత దారుణానికి ఎందుకు దిగజారుతున్నామో తెలియట్లేదు. ఇలాంటి బిడ్డలకి రక్షణ ఎలా? ప్రత్యేక చట్టాలు అంటూ ఉన్నాయి, ప్రత్యేక పోలీస్ స్టేషన్లో అంటూ ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఇలాంటి బిడ్డల పట్ల ఇంత దారుణంగా ఇంత నీచంగా ఎలా ప్రవర్తిస్తున్నారో తెలియట్లేదు. సో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు పునరావృతం కాకుండా ఉండడానికి తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేస్తుంది? చట్టాలే అమలు చేసే నాయకులే సిబిఐ కేసుల్లో 420లు ఉంటే రాష్ట్రం ఎంత ప్రమాదకరం పరిస్థితులు ఉంటాయో ఇది ఒక ఉదాహరణ మాత్రమే. దాడి చేశారు, మానభంగం జరిగింది. ఎన్నికల ముందల గణకన ముందల జగన్ వస్తానని చెప్పిన వ్యక్తులు ఇప్పుడు ఏకంగా కుటుంబాలని మోసం చేస్తున్నారు. ఇక్కడ బాధ కలిగింది ఏంటంటే కనీసం కేసు పెట్టేదానికి అధికారులు కానివ్వండి, ప్రభుత్వం ముందలకు రాలేదు. ఇది చాలా చాలా బాధేస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆలోచించమంటున్నా, 5 కోట్ల ఆంధ్రులు ఆలోచించమంటున్నా. ఇదే కాని మన ఇంట్లో మన బిడ్డకి మన చెల్లమ్మకి జరిగితే ఎలా స్పందిస్తాం? చాలా చాలా బాధేస్తుంది. నేను నన్ను కలవాలని వచ్చినప్పుడు లోపల కలిస్తే నిజంగానే ఏంటి ఎక్కడ పోతున్నాం మనం, సమాజం ఎక్కడ పోతుంది, చట్టాలని అమలు చేయాల్సిన ప్రభుత్వాలే చట్టాలు కొంతమంది చుట్టాల్లాగా మార్చేస్తే ఎంత ప్రమాదమో ఇది చూసినారు నాకు అర్థమైంది. ఇక్కడ ఉన్నా మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఆ చెల్లమ్మని మన సొంత బిడ్డగా చదివిద్దామా, ఆదుకుందామా? చాలా ఆదుకోవాలి. నా కొడుక్కనే 3 సంవత్సరాలు పెద్ద, 6వ తరగతి, దేవాంశ్ 3. అదింటే నాకు చాలా భయం వేసింది. పాపం ఇప్పుడు ఆ అమ్మాయి జీవితాంతం బాధపడుతుంది. ఇది జీవితాంతం ఆమెతో ఉండిపోతుంది. అమ్మా మీరు ధైర్యంగా ఉండండి, తెలుగుదేశ కుటుంబం మిమ్మల్ని ఆదుకుంటుంది, పాపని బాగా చదివిస్తాం. వాళ్ళు ఎవరైతే దాడి చేశారో వాళ్ళు సిగ్గుపడే విధంగా ఆమెని చదివించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటా. 9 నెలలు ఓపిక పట్టు తల్లి, దీని వెనకాల ఎవరున్నారో అది వైకాపా ఎంపీపీ అవ్వచ్చు, ఎంపీటీసీ అవ్వచ్చు, సర్పంచ్ అవ్వచ్చు, రేపు వచ్చి అదే వీధిలో తరిమి తరిమి కొట్టి లోపలేపించే బాధ్యత నేను తీసుకుంటాను తల్లి. ధైర్యంగా ఉండమ్మా, ఇంకొకసారి కళ్ళంట నీళ్లు పెట్టుకో తల్లి. మీరు ఏమి తప్పు చేయలేదు, మన పాప మన బిడ్డ ఏం తప్పు చేయలేదు. ఇది కొంతమంది కిరాతకులు చేసిన ఏదో పని, అధికార అజంతో చేసిన పని,
వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. ధైర్యంగా ఉండమ్మా. ఈ పొద్దుమా ఈ అన్న లోకేష్ అన్న మాకు తోడుంటాడని ఎంతో ఆశగా కళ్ళు తెరుచుకొని చూస్తూ ఉంటాము. మమ్మల్ని ఆదుకుంటాడని అనుకుని ఎవరు ఆదుకోకుండా మా లోకేష్ అన్న ఆదుకుంటాడని ఇటుకొచ్చినాం ఈ రోజు. ఖచ్చితంగా జరుగుతుందమ్మా, ఎందుకంటే తెలుగుదేశం కుటుంబం మొత్తం నీకు సపోర్ట్ అండదండగా ఉంటుంది. పోతే అన్నము లేకుండా మాకు ఎన్నిక లేరు, ముందు లేరు, ఎవరు లేరు సార్. మేము ఎవరి నుండి బతకాల, పాపం నుండి బతుకుతున్నాం అంతే. మా కొడుకు లేడు, కొమ్మ లేడు, ఉండేది కూతురికి. ఈ సంఘటన జరిగితే మా మెట్లు బతకల్లా. మా బతకూడదు అనుకున్నా, పెట్రోల్ పోసుకున్నాం, మాకు న్యాయం జరగలేదని. కొన్ని ప్రశ్నలకు అసలు సమాధానం అంటే ఆ బిడ్డకు సరైన చదువు ఇవ్వగలమేమో గాని ఈ తల్లికి జరిగిన కడుపు కొత్తకి, ఈ చెల్లికి జరిగిన అన్యాయానికి ఎవరైనా న్యాయం చేయగలమా అండి? సిగ్గుతో తలదించుకోవడం తప్పితే ఆ జరిగిన తప్పు ఆ రాక్షసులు చేసింది కానీ నీ బిడ్డది కాదమ్మా. నీ బిడ్డ తలదించుకోవాల్సిన అవసరమే లేదు. నీలాంటి బిడ్డలు ఎవరికి అన్యాయం జరిగినా అది యావత్ భారతానికి అన్యాయం జరిగినట్టే. యావత్ భారతం సిగ్గుపడి తలదించుకోవాల్సిందే. నీ బిడ్డ తప్పేం లేదు, నీ బిడ్డకు అందరం ఉన్నాం, నేనున్నాను, అన్నున్నాడు, తెలుగుదేశం కుటుంబం ఉంది. ఖచ్చితంగా నీ నంబర్ నేను కూడా తీసుకుంటాను. మిమ్మల్ని ఎప్పటికీ మీకు దోషులుగా నిలబడతాం మేడం. మా పిల్లకి న్యాయం చేసే, మా కుటుంబానికి న్యాయం చేస్తే మీకు సేవ చేసిన వాళ్ళు అవుతాము. అక్కర్లేదమ్మా, అదందరి మా అందరి బాధ్యత. ఎందుకంటే అది నీ బిడ్డ, ఈ దేశపు బిడ్డ. అర్థమైందా? భారత్ కి భేటీ అయ్యో. సరేనమ్మా, కన్నీళ్ళు పెట్టుకోవద్దు. అండ్ ఒక్కటి బీసీ సోదరులకి ఒక్కటి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ కళ్ళ ముందు ఎప్పుడైనా ఏ పార్టీ అయినా సరే ఏ ఆడపిల్లనైనా ఎవడైనా వంచన చేస్తున్నాడు, తేడాగా మాట్లాడుతున్నాడు, కీచకుళ్ళలాగా ప్రవర్తిస్తున్నాడు అంటే ధైర్యం చేసి, మన సినిమాలు చూస్తుంటాం కదండి, మన బాలయ్యబాబు గారు ఒక్కడు చాలు లక్షల మందిని కొడతాడు కదా. మీ కళ్ళ ముందు ఎవడన్నా తప్పు చేస్తున్నాడు అంటే మన జీవితం ఏమైనా పర్వాలేదు, ఆ క్షణం ఆ గడియ వాడి చంప పగలగొట్టండి. వాడికి ఇంకొకసారి ఆడపిల్ల వైపు కన్నెత్తి చూడాలన్నా వాడి చెడ్డి తడవాలి, అలా భయపెట్టండి. సో అలా ఉండాలి ప్రతి ఒక్కరు. ఆడపిల్లలు నేనే అలాగున్నాను కదా అండి, మరి మీరుండరా? మీ కళ్ళ ముందు ఎప్పుడన్నా జరిగితే మాత్రం కుడి చేతికి ఎడం కాలికి రెండింటికి పని చెప్పండి. ఇటువైపు అవస్థపడుతున్నారు, ఎప్పటి నుంచో మాట్లాడడానికండి. లేరని ఎందుకంటున్నావా? అక్కడ ఒకసారి మైక్ ఇవ్వండి. ఇక సార్, హలో సార్, నమస్తే సార్. స్ట్రైట్ సార్, నా పేరు వేముల శివ, మేడపి గ్రామం, ఎర్రగొండపాలెం నియోజకవర్గం. సార్ మెయిన్లీ రీసౌండ్ పర్లేదు, చెప్పండి, వినిపిస్తుంది. ఓకే సార్, నేను ఒడ్డెర సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని. మా కమ్యూనిటీలో వచ్చేసరికి మెయిన్ వలసలు ఎక్కువ ఉన్నాయి సార్. ఈ రోజుకి ఇందాక మేడం గారు చెప్పినట్టు టెక్నాలజీ డెవలప్ అయినా కానీ వలసలు మాత్రం మా కమ్యూనిటీలో తగ్గట్లేదు. మా తాతలు, ముత్తాతలు, ప్లస్ ఈవెన్ మేం కూడా వలస వెళ్ళే వాయిస్ క్లారిటీ పర్లేదు, వినిపిస్తుంది. తమ్ముడు మీరు చెప్పండి. నాకు అంత ఇంపార్టెంట్, మీరు చెప్పండి. మేం కూడా వలసలు వెళ్ళి బతికే పరిస్థితి సార్. మేం కూడా చెప్పమ్మా, చెప్పండి, ఇంపార్టెంట్ చెప్పండి. ఓకే ఓకే, మేం కూడా వలసలు వెళ్లి బతికే పరిస్థితి. దీనివల్ల మా పిల్లల భవిష్యత్తు, ఐ మీన్ స్టడీ, కానీ వాళ్ళ ఆర్థిక పరమైన ఎటువంటి నిలకడలేని తత్వం వల్ల మాకు భవిష్యత్తు మీద భరోసా లేకుండా పోతుంది. దీని గురించి మీ దగ్గర ఏమైనా ప్రత్యామ్నాయం అంటే బీసీ కార్పొరేషన్ ద్వారా లేదంటే ఇంకోటి సంక్షేమ పథకాలు ఇట్లాంటి, అంటే గతంలో రజక సామాజిక వర్గానికి కానీ, నావ్య బ్రాహ్మణ సామాజిక వర్గానికి కానీ, యాదవ సామాజిక వర్గానికి కానీ ఇట్లాంటివి మీరు ప్రోత్సాహం అందించారు, మాకు కూడా ఏమన్నా ప్రోత్సాహాలు అందించగలరా?
ప్రత్యామ్నాయాలు ఉన్నాయని కోరుకుంటున్నాను. వలస వెళ్తున్నారంటేనే పేదరికం కారణం. పొట్ట గడవకపోతేనే వెళ్తారంట. అంటే ఉద్యోగ అవకాశాలు లేక, ఇక్కడికి ఉపాధి లేక, ఉపాధి లేకపోవడం వల్లే అందరూ వలసకు వెళ్తున్నారు. ఇప్పుడు పలానా రాష్ట్రంలో నుంచి తీసి వస్తారు జనాలు మన దగ్గర పనిచేయడానికి, అంటే కూలీ నాలీ చేసుకోవడానికి వెళ్తున్నారండి వలసకి. ఎందుకంటే ఇక్కడ ఉపాధి లేదు కాబట్టి, ఇక్కడ ఉపాధి సృష్టించడానికి, ఉద్యోగావకాశాలు పెంపొందింపజేయడానికి. ఇక్కడ యువత పట్టాలు చేతిలో ఉన్నాయి కానీ ఉద్యోగాలు లేవు, పట్టడానికి పెట్టలేకపోతున్నాం మా కుటుంబానికి అంటున్నారు. సో అలాంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎలా కల్పిస్తారు మీరు? ప్రత్యేకంగా ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు వడ్డేర సోదరులో పేదరికం గుర్తించి ప్రత్యేకంగా కొన్ని మైన్లు వడ్డేర సోదరులకి ఆనాడు అప్పగిస్తాం జరిగింది. అంటే 1983 నుంచి 2019 వరకు వడ్డేర సోదరులు అనుభవించారు. కానీ ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత అదేవిధంగా పాపాల పెద్దిరెడ్డి అని ఒక వ్యక్తి గన్నుల శాఖ మంత్రి అయిన తర్వాత ఏకంగా వడ్డేర సోదరులు అనుభవిస్తున్న మైన్ల్ని వెనక్కి లాక్కున్నారు, వాళ్ళని కూడా పేదరికంలోకి నెట్టేశారు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే లాక్కున్న గన్నుల్ని మళ్ళీ తిరిగి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. రెండోది, మీరు చెప్పినట్లు ప్రత్యేకంగా పశ్చిమ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం సాగు తాగునీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకే నేను చాలా స్పష్టంగా చెప్పాం, పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం, ప్రతి ఎకరంకి సాగునీరు అందించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. రెండోది, పశ్చిమ ప్రాంతానికి ప్రత్యేక దృష్టి సాధిస్తాం, అక్కడికి పరిశ్రమలు తీసుకొచ్చి వాళ్ళకి అవసరమైతే స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇచ్చి లోకల్గా ఉన్న నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పుడు ఇంకొకరి గురించి ఖచ్చితంగా మాట్లాడాలండి, అపరాజిత గురించి ఇందాక నేను మాట్లాడాలనుకున్నాను. అంటే ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళైతే, అంటే ఇంత బార్బేరియస్గా ఏమాత్రం క్షమాభిక్ష లేకుండా, అంటే ఇక్కడ తప్పు జరుగుతుంది అని సోషల్ మీడియా ఉంది, ఇప్పుడు మన చేతిలో మొబైల్ ఉంది, ప్రపంచానికి ఏ అన్యాయం జరిగిన బయట చెప్పొచ్చు, ధైర్యంగా చెప్తున్నాడని మున్సిపల్ కమిషనర్ ఎదురుగా ఉండగానే 100 మీటర్ల దూరంలో తన భర్తని అన్యాయంగా చంపారు, అది మీకు తెలుసు. చట్టం కళ్ళు మూసుకుపోయిందా ఏంటో అర్థం కావట్లేదు. ఇలాంటి బిడ్డలకు ఎలాంటి న్యాయం జరుగుతుంది? అసలు మీకు జరిగినది ఏంటో ఒక్కసారి, బీసీ జయహో బీసీ, ఈ బీసీల గర్జన జరుగుతుంది కదా వీరికి, వీరి కళ్ళ ముందు చెప్తే వినాలనమ్మా. అందరికీ నమస్కారం అండి. 2.5 సంవత్సరం క్రిందట ప్రతి ఒక్కరికి బీసీ వాళ్ళందరికీ తెలుసండి, అతి కిరాకంగా నా భర్తను చంపేశారు. నందం సుబ్బయ్య పేరు, తెలుగుదేశం పార్టీలో అధికార ప్రతినిధిగా చేస్తున్నారు. కేవలం ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వాళ్ళ బామర్ది కమిషనర్ రాధా చేసే ప్రతి ఒక్క అన్యాయాన్ని ప్రశ్నిస్తానని చెప్పినందుకే నా భర్తను చంపేశారు. అంటే ప్రశ్నిస్తాను ప్రతి గొంతును చంపేశారు. కానీ మెయిన్ బీసీ, బీసీలకు ఎటువంటి భరోసా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భరోసా లేదు, ఈ నాయకత్వంలో భరోసా అనేది బీసీలకు ఎటువంటిది లేదు. ఏమంటే జనాలు లేరు, బీసీ బీసీని చంపేస్తే ఏమైనా చేస్తారు. ఆ రోజు చంపేశారు, ఒక పోలీస్ లేరు, ఒక నాయకులు లేరు. నేను వెళ్ళి అక్కడ ఉన్నాను, తెలుసుకున్న వెంటనే లోకేశర్ ప్రొద్దుటూరు ఇన్ఛార్జ్ ప్రవీణ్ అన్న గారు లోకేశ్కి ఫోన్ చేశారు. సార్ ఇమీడియట్ గా వచ్చారు. సార్ మాతో పాటు 2 రోజులు ఉండి ధర్నా చేసి, నా భర్తను అక్కడే 2 డేస్ మేము పెట్టుకొని ధర్నా చేసిన తర్వాత పోలీసు వాళ్ళు కదిలి వచ్చి సార్తో కూర్చొని సార్ చెప్పినది కూడా వినలేదు, వాళ్ళు తీసుకోవట్లేదు అసలు కంప్లైంట్ అనేది. కానీ ఈ రోజుకి ఇప్పటికి కూడా వాళ్ళని అరెస్ట్ చేయలేదు. వేరే 5 మెంబర్స్ ని అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు వాళ్ళను అంటే, నా భర్త వాళ్ళ చెల్లెలను అరెస్ట్ చేశారు, అందుకు అరెస్ట్ చంపేశాం మేము అంతే. కానీ ఒక ఎమ్మెల్యే చేసే ఈ మట్క, ఇంకా మెయిన్ ఇసుక ప్రొద్దుటూరు, ఈవెన్ ఒక మార్కెట్ కూడా లేకపోకుండా ప్రొద్దుటూరుని చేశారండి. ఈ పొద్దు సార్ వచ్చి ఆ రోజు కేసు ఫైల్ చేశారు. ఆ రోజు ఇప్పటి వరకు కూడా వాళ్ళని అయితే అరెస్ట్ చేయలేదు, కేసు లేదు, న్యాయం లేదు. ప్రవీణ్ అన్న
లోకేశ్ సార్ హైకోర్టులో ఈ పొద్దు మా తరపున వేశారు. హైకోర్టులో కేసు నడుస్తుందండి. నేను ఈ రోజు నా పిల్లలు అడుగుతున్నారు. ఆ రోజు చిన్న పిల్లలు సార్ వాళ్ళు చదివిపిస్తున్నారు. 3 ఇయర్స్ అవుతుంది. హైదరాబాద్లో ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో చదివిపిస్తున్నారు నా పిల్లల్ని. నా పిల్లలు ఈ రోజు అడుగుతున్నారు, ఎందుకమ్మ తండ్రి నా మా తండ్రి ఏమయ్యారు, ఎందుకు చంపేశారు, ఎవరు చంపేశారు, పలానా వాళ్ళు చంపేశారు, మీ తండ్రి ప్రశ్నించారు అందుకే చంపేశారు అంటే ప్రశ్నించే ప్రతి గొంతును చంపేశారా, రేపొద్దున మేము కూడా ఇలానే చేసే మా పరిస్థితి ఇదేనా అని నా పిల్లలు నన్ను ప్రశ్నిస్తున్నారు. దానికి నేనేం సమాధానం చెప్పాలి సార్ ని అడుగుతున్నా నేను. ఇంతవరకు మాకైతే ఎటువంటి న్యాయం లేదు వాళ్ళ దగ్గర నుంచి. ఒక సీఎం అయ్యుండి ప్రతి ఒక్క బీసీని ప్రతి ఊర్లో బీసీని టార్గెట్ ప్రతి ఊర్లో, ఎందుకంటే వాళ్ళకు ఎటువంటిది ఏం లేదు, అండలేదు ఏం లేదు, కాబట్టి ప్రతి బీసీని హరాస్ చేయడమే. మా ప్రొద్దుటూరులో మరీ తినే తిండి దగ్గర నుంచి పూల దగ్గర నుంచి ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి, బహమర్ది వాళ్ళ అన్న కిరణ్ రెడ్డి, వాళ్ళ ముగ్గురు ప్రతిదీ ప్రతి దగ్గర నుంచి కమిషన్, పూల బండి దగ్గర నుంచి కమిషన్. మా ప్రొద్దుటూరు మారాలంటే ప్రవీణన్న, హుక్కు ప్రవీణన్న ఎమ్మెల్యేగా రావాలండి మా ఊరికి. మా బీసీలు అందరం కూడా మేము అండగా ఉండి అన్నను గెలిపించుకుంటాం. ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలోనే ఒక బీసీ సోదరుని చాలా కిరాతకంగా చంపేస్తాం జరిగింది. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు ఆ ఫోటో, నాకు వాట్సాప్లో వచ్చింది. ఇట్లా హత్య జరిగింది అని ఫోటో పంపించారు. నందం సుబ్బయ్య గారిని చంపేశారు, శవం అక్కడ ఉంది, ఇంకెవ్వరు లేరు చుట్టూ, అపరిచిత ఒక్కరే కూర్చున్నారు అక్కడ, ఎవరు లేరు. ఇప్పుడు కూడా బాగా గుర్తు నాకు అపరిచితను ఎప్పుడు కలిసినప్పుడు కూడా నాకు అదే గుర్తొస్తుంది. అంటే ఒక చేనేత వర్గానికి చెందిన నాకు కాన్ఫిడెన్స్ అవ్వాలి. హత్య జరిగింది, కనీసం కేసు ఫైల్ చేసాక సరిగలేరు అలా. తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు నేను అందరం కలిసి ఆ రాత్రి ప్రెస్ మీట్ పెట్టి మీరు వచ్చి కంప్లైంట్ తీసుకుని కేసు ఫైల్ చేసే వరకు మేం కదలమని పోరాడిన తర్వాతనే, దాదాపు 3 గంటల తర్వాత పోలీసులు వచ్చి అప్పుడు కంప్లైంట్ తీసుకుని కేసు ఫైల్ చేసే పరిస్థితి. అంటే చూడండి ఎక్కడ పోతున్నాం. ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలోనే బీసీలకి పరిస్థితి ఉందంటే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉందో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించమని అడుగుతున్నారు. ఇది చాలా చాలా బాధేసి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా హైకోర్టులో కేసు వేశారు. న్యాయ పోరాటం కూడా తెలుగుదేశం పార్టీ అప్రజిత గారికి అండగా నిలబడింది. నేను వైకాపా నాయకులను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు కానీ 2014 నుంచి 2019 వరకు ఒక్కసారి ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఉంటే మీరు ఆంధ్ర రాష్ట్రంలో తిరిగే పరిస్థితి ఉండేదా? ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, మీ నాయకుడు, ఆయన అవమానించిన విధానానికి ఒక్క చెటుక గాని వేసుంటే మీ జగన్ పాదయాత్ర చేసే పరిస్థితి ఉండేదా? ఎలా? ఎందుకో బడుగు బలైన వర్గాలకు చెందిన వ్యక్తుల్ని మీరు చంపుతున్నారు. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత సుమారుగా 26,000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టారు. మన నాయకుడు బీసీ జనార్దన్ రెడ్డి గారిని జైలుకి పంపించారు. ఆయన బయటకు వచ్చిన తర్వాత మాట్లాడుతుంటే ఆయన ఒకటేనాడు, లోపలంతా బీసీ సోదరులు. ఎక్కడ పోతున్నాం? ఇది బీసీల ప్రభుత్వం అని చంకలు కుదుకున్న వ్యక్తులందరూ ఏమారండి? ఎందుకు ఈ జోకర్ జోగి వీళ్ళందరూ ఎందుకు నోరిప్పి మారట్లేదని ఈ సభాముఖాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇదే గాని జోగి గారి కుటుంబంలో జరిగితే ఇట్లనే స్పందిస్తాడైనా, ఇట్లనే మారతాడైనా?
నందం సుబ్బయ్య కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలబడుతుంది. వాళ్ళని పిల్లల్ని చదివించే బాధ్యత వ్యక్తిగతంగా మా తల్లే తీసుకుంటాం కూడా జరిగింది. వైకాపా కార్యకర్తలు అడుగుతున్నా, మిమ్మల్ని రెండు గట్టిగా పీకితే కనీసం జగన్ మిమ్మల్ని పరామర్శిస్తారా? ఇలాంటి ఘటన మీలో జరిగితే ఆ కుటుంబం మిమ్మల్ని ఆదుకుంటుందా అని వైకాపా కార్యకర్తల్ని, వైకాపాలో ఉన్న సోకాల్ బీసీ నాయకుల్ని ఆలోచించమని కోరుతున్నా. ధైర్యంగా ఉండమ్మా. అండ్ ఇంత జరిగినా కూడా నువ్వు పార్టీ వెంటే ఉంటూ మేడం, ఈ రోజు మా ఐదేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయంటే లోకేష్ సార్ ఇంకా మా ప్రొద్దుటూరు ఇన్ఛార్జ్ ప్రవీణ్ అనే కారణం. ఒకసారి ఆడపిల్ల ఆవేదన విన్నా ఉండి ఒకసారి గట్టిగా చెప్పట్లండి. అంటే అధికారంలో ఉన్నా లేకపోయినా ఎక్కడైనా అన్యాయం జరిగిందంటే ఖచ్చితంగా వారికి మేమున్నాం అంటూ ఒక తల్లి బిడ్డలు ఎలా ఆదరిస్తుందో అలా ఆదరిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికి మాట్లాడాలని ఉంది కానీ అవకాశం అందరికి ఇవ్వలేము. ఎవరికైనా ఒకరికి మైక్ ఇవ్వాలండి. సరే, నీ గొడవ ఏంటో చెప్పు. హలో, ఒక్క నిమిషం తమ్ముడు, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం అండి, దయచేసి ఒక్క నిమిషం మైక్ ఇక్కడ ఇవ్వండి సార్. ఎడం చేతి వైపు ర్యాంప్ వస్తున్నా, వస్తున్నా, ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం మీకు ఇస్తానండి, ఒక్క నిమిషం అప్పటి నుంచి అడుగుతున్నాడు. ఒక్క నిమిషం సార్. నమస్కారం సార్, మాది ఎర్రగొండపాలెం నియోజకవర్గం వెల్లుగొండ ప్రాజెక్టుకి ముంపు గ్రామం సార్. మేము మీకు మీ టీడీపీ పోలమని చెప్పేసి మాకు ఓటు వేయకపోతే మీ పేర్లు తీసేస్తామని చెప్పేసి గజెట్ లిస్టులోంచి పేర్లు తీసేసాయి సార్. దాదాపు ఒక మనిషికి 12.5 లక్షల రూపాయలు వస్తాయి సార్. 5 పేర్లు మా ఇంట్లో, మేము రజకులం సార్. టోటల్గా 5 పేర్లు తీసేసి వాళ్ళ దరిద్రులు అందరు ఆనందంతో ఉన్నారు. మీరు వస్తే మాకు గజెట్ లిస్టులో పేర్లు చేసి మాకు ప్యాకేజ్ తెప్పారు సార్. ఇంటి స్థలం కూడా లేదు, ఇంటి స్థలంతో పాటు తెప్పించి ముఖ్యంగా సార్ మేము రజకులకి చాలా చోట్ల రజకులకు చెప్పుకోవట్లేదు, చాలా చోట్ల మీరు కాళహస్తిలో కూడా విన్నారు. మాకు సరైన చట్టం తీసుకొచ్చి రజకులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. అంటే ఈ బ్లాక్ మెయిల్ రాజకీయం నాకు కూడా అర్థం కాలేదు లోకేష్ జీ. అంటే మీరు నాకు ఓటు వేస్తే తప్ప మీకు రేషన్ కార్డు ఉండదు, మీకు పలానా ముంపు ప్రాంతంలో మీది ఉంది కాబట్టి మీకు రావాల్సినటువంటి ప్యాకేజ్ రాదు, మీరు నిర్వాసితగానే మిగిలిపోతారు, మీకు రావాల్సినటువంటి ఎటువంటి సదుపాయాలు రావు అని ఇలా బ్లాక్ మెయిల్ చేయడము. అండ్ ఇది చాలా చోట్ల చూస్తున్నాం. ఇది ఎందుకు జరుగుతుందంటారు? ఇలా జరగకుండా ఉండడానికి కట్టడి ఎలా చేయాలి అసలు? పాలకుల ప్రవర్తన వల్లనే ఈ సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఎన్నికల ముందల నాకు కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, అందరికీ న్యాయం చేస్తానని ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత చూడండి ఎంత విపక్షం. అంటే ఇతరులకి పనులు చేయరు, సానుభూతి పరులకు పనిచేయరు, న్యూట్రల్గా ఉన్న వాళ్ళకి అసలు చేయరు. అంటే చాలా ఏకపక్షంగా ఈరోజు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈనాడు ఇది చూడలేదు. ఆయన ఒకటే అనేవారు, 3 నెలలు ఎన్నికలున్న 3 నెలలు మనం పోరాడదాం, రాజకీయాలు చేద్దాం, మిగతా 4 సంవత్సరాలు 9 నెలలు కలిసికట్టుగా పని చేద్దాం, ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 చేద్దాం అని చెప్పేవారు. కానీ మారింది. తమ్ముడు నువ్వు ధైర్యంగా ఉండు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 3 నెలల్లో ఆ గెజెట్ ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. రెండోది, రజక సోదరులకి ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చాడు జగన్. ఇప్పుడు మాట తప్పాడు, మణిమ తిప్పాడు, ఒక్క డోబేగౌట ఏర్పాటు చేయలేదు, ఎక్కడ కానీ రజక సోదరులు ఆదుకోలేదు. ఆనాడు కొల్లు రవీంద్ర గారు మంత్రిగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున డోబేగౌడలు కడతాం జరిగింది, రజక సోదరులు ఆదుకుంటాం కూడా జరిగింది. అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాజకీయంగా ఆర్థికంగా రజక సోదరుల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ. అండ్ ఎప్పుడు ఆలోచించినంత పనిలే తమ్ముడు, రజక సోదరుడివి, నేను రజకుణ్ణి అని ధైర్యంగా చెప్పు. ఎందుకంటే అది అది చాలా గొప్ప కులం. అర్థమైందా? మీరు లేకపోతే సమాజమే కుళ్ళు పట్టుకుపోతుంది. అర్థమైందా? చాలా మందికి మాట్లాడాలని ఉందన్నా, మనకున్న అవకాశము లిమిటేషన్స్ కొంచెమే ఉన్నాయి, అందరికీ మైకులు ఇవ్వలేము. సో ఒక్కసారి ఇటువైపు
నేనే వెళ్తానండి, టక్ టక్ ఒక్కొక్క క్వశ్చన్ తీసుకుంటాను. హలో హలో సార్, భావి తరాల నాయకులు నారా లోకేష్ బాబు గారికి స్వాగతం సుస్వాగతం. అన్నా అన్నా కొచ్చినన్నా ఎడమ చేతి వైపన్నా చేసి ఒక్క నిమిషం అన్నా ఒక్క నిమిషం మీరందరూ కూర్చోవాలన్నా. 5 నిమిషాలు ఇచ్చాం కదా, ఒక అందరికి తమ్ముడు వినాలి, అందరికి అవకాశాలు ఇస్తామన్నా. మీరు కూర్చోవాలి, అందరికి అవకాశం ఇవ్వాలి. మీరు ఆగండి, మీరందరు కూర్చో చెప్పమ్మా. సార్ నేను రజిక సామాజిక వర్గం నుంచి మాట్లాడుతున్నాను సార్. రాష్ట్రంలో రజకులకి చెరువులపై కుంటలపై హక్కులు కల్పించాలి. చాలా మంది వాటిని అన్యాక్రాంతం చేసి ఆక్రమించి ఉన్నారు. ఇప్పటికీ కూడా ఆక్రమణ జరుగుతూ ఉంది. ఆ ఆక్రమణలు లేకుండా ఆ హక్కులు రజకులకు కల్పించాలని కోరుకుంటున్నాను. ప్రశ్న 2, ప్రభుత్వంలో దోపిడీ చేయవలసిన పనులు కాంట్రాక్టర్లు పెద్ద పెద్ద బడా వ్యాపారవేత్తలు చేస్తున్నారు. అలా కాకుండా ఆ ఆసుపత్రుల్లో కానీ ఎక్కడైనా కానీ రజకులు చేయవలసినటువంటి పనులు రజకులకే కేటాయించాలని, రైల్వేలో కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ మా వృత్తి మాకు కేటాయించాలని అదొకటి కోరుకుంటున్నాను సార్. పోతే నాయి బ్రాహ్మణ సోదరులకి దేవాదాయ శాఖలో బోర్డు నెంబర్గా కల్పించారు. సంతోషం సార్, మేము కూడా వారితో సమానంగా దేవాలయాల్లో పనిచేస్తున్నాము. వారిలాగా మాకు కూడా దేవాలయాల్లో బోర్డులో మెంబర్షిప్గా కల్పించాలని కోరుకుంటున్నాం సార్. రజకులకి ఈ ప్రభుత్వంలో దాడులు పెరిగిపోయాయి సార్, రక్షణ లేదు సార్. మీ ప్రభుత్వంలో రక్షణ కల్పించాలని. ఇప్పుడు సార్ గంట క్రితం కూడా జీవి ఆంజనేయుల గారు నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సభలో రజకుల తలలు ఇద్దరిని పగలగొట్టారు సార్, గంట క్రితం కూడా. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రజకులకి రక్షణ కల్పించాలని, ప్రభుత్వంలో మాకు మేము చేసే పనులు మాకే కల్పించాలని, ఈ చెరువులపై అన్యాక్రాంతం లేకుండా చేయాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మాకు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక MLC ఇచ్చి అది తెలుగుదేశం పార్టీకే సాధ్యమని నిరూపించారు సార్. మా దామాషా ప్రకారం మళ్ళా మాకు శాసనసభకు కూడా ప్రవేశం కల్పించాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ధన్యవాదాలు సార్. అన్నా మీరు అన్నట్టు ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కొండలు గుట్టలు చెరువులు కూడా మాయం చేశారు, ఇంకేం మిగిలించలేదు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే దోబిగౌడ్లు ఏర్పాటు చేశాం, రజకులకి పనిముట్లు ఆనాడు అందజేశాం, ఇస్త్రీ పెట్టెలు కానివ్వండి ఇస్త్రీ బండ్లు కూడా ఆనాడు అందజేశాం, వాషింగ్ మెషిన్లు కూడా ఆనాడు అందజేసింది తెలుగుదేశ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఆదరణ పథకాన్ని మూసేశారు. సారీ, మళ్ళీ అధికారులకు వచ్చిన వెంటనే మూసేసిన ఆదరణ పథకం మళ్ళీ మేము తీసుకొస్తాం. ప్రతి సంవత్సరం మెరుగైన పనిముట్లు అందజేసే బాధ్యత తెలుగుదేశ ప్రభుత్వం తీసుకుంటుంది. అంతేకాకుండా దోబిగౌడ్లో ఏర్పాటు చేస్తాం, దోబిగౌడ్లో రజక సోదరులకి హక్కులు కూడా కల్పించే బాధ్యత తెలుగుదేశ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా రాజకీయం అంటారా, రజక సోదరుల పైకి తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ, తీసుకురాబోయేది కూడా తెలుగుదేశం పార్టీనే. ఇంకో కోరి, ఒక్క నిమిషం నేను పూర్తి చేయనండి. అరే 5 నిమిషాలు ఓపిక పట్టాలి స్వామి, ఎట్లా పెద్దవాళ్ళు మీరు, మాడుతుంటే మాట్లాడినైపోతే ఎట్లా మీరు, 5 నిమిషాలు ఓపిక పట్టండి. మీరు ఇప్పుడు అడిగారు ఆసుపత్రిలో కానీ ఇక్కడ బట్టలు ఉతికేది మా రజక సోదరులకు ఇస్తే బాగుంటుందని మంచి సలహా ఇచ్చారు. అంతేకాదు మీకు టెక్నాలజీతో అనుసంధానం చేయాలి, అంటే మంచి మెషిన్లు వచ్చినాయి, ఇస్త్రీలు చేసిన కూడా మంచి మెషిన్లు వచ్చినాయి, అవన్నీ అందజేస్తాం. అదేవిధంగా ఇప్పుడు చూస్తే డ్రై క్లీనింగ్ కూడా పెద్ద ఎత్తున చిన్న చిన్న గ్రామాల్లో కూడా చేపించుకుంటున్నారు. సో అది రేపు రజక కార్పొరేషన్కి నిధులు కేటాయిస్తాం. మన సామాజిక వర్గంలో ఉన్న
నిరుద్యోగ యువతి యువకులకి రేపు డ్రై క్లీనింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసేదానికి నిధులు కేటాయించి ఖర్చు పెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. సో వేలల్లో ఉన్నారండి మాట్లాడడానికి, కాకపోతే ఒక క్విక్ వాక్ చేసేస్తాను నేను. క్విక్ వాక్ చేసేసి టక్ 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 అమ్మా. అయితే ఒకటి, మనకు సమయం లేదు, మనకు తెలుసు పర్మిషన్ కొంతవరకే ఉంది. సో వీలైనంతగా ఒకటి రెండు మాటలు, ఒకటి రెండు వాక్యాల్లో ఫినిష్ చేయండి. హలో, వాక్యాల్లో ఫినిష్ చేయండి. ఇటు ఇటు ఈస్ట్ వస్తాను 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 మీ దగ్గర కూడా వస్తాను. ఇటు సైడ్ గా ఉన్నా, ఒక సైడ్ గా ఉన్నా, ఒక్క నిమిషం లోకేషన్ నా. ఇటు సైడ్ గా ఉన్నా, ఇటు స్ట్రైట్ అంటే నాకు స్ట్రైట్ గా ఎవరు లేరు. మైక్ నా చేతిలో ఉన్నా సార్, ఒక్క నిమిషం సార్. మేము విశ్వ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళమే. 1982లో మీ తాతగారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పోతురూరు వీరబ్రహ్మం చరిత్ర సినిమా తీసి సమాజానికి మా కమ్యూనిటీని చూపించడం జరిగింది. అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ వెనకే ఉండి మా సామాజిక వర్గం పార్టీకి సర్వీస్ చేస్తా ఉంది. తర్వాత 2 ఎమ్మెల్యేలు టికెట్లు ఇచ్చి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఇవ్వడం జరిగింది. ఒక ఎమ్మెల్యే గెలిచి అసెంబ్లీలోకి వెళ్లాడు. ఈ రోజు తెలంగాణ స్పీకర్ ముత్సూదనాచారి గారు, అదే విధంగా చంద్రబాబు టైంలో కూడా ఎంతో మంది ట్రై చేశారు, కుదరలేదు. పోయినసారి 1919లో ఎలక్షన్ లో జగన్ అనే సైకో మన విశ్వ బ్రాహ్మణులకి ఒక ఎమ్మెల్సీ ఇస్తాను, మీకు మేము తోడుగా ఉంటాము అన్నారు. భారతదేశానికి ఆదర్శంగా ఉన్న రైతుకి మా కమ్యూనిటీ 5 గుర్తులుగా ఎనికిడుతుండి సమాజానికి సేవ చేస్తా ఉంది. రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఒక ఎమ్మెల్సీ అన్న ఇచ్చి మా కమ్యూనిటీని రాజకీయంగా ముందుకు తీసుకెళ్లాలని మా కోరిక. రాజకీయ అవకాశం కోసం అండి, రాజకీయ అవకాశం కోసం అడుగుతున్నారు అన్న. విశ్వ బ్రాహ్మణుల్ని ఒక నిమిషం, రజక సోదరులు ఎట్లా మోసం చేశారో విశ్వ బ్రాహ్మణ సోదరులు కూడా అలానే జగన్ మోసం చేశాడు. ఎమ్మెల్సీ ఇస్తానని మాట తప్పాడు, మాడమ తిప్పాడు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత రాజకీయంగా పెద్ద ఎత్తున మిమ్మల్ని ప్రోత్సహిస్తాం, ఆ బాధ్యత నేను తీసుకుంటా, నేను తీసుకుంటా అని చెప్పాను. ఇస్తాను సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్, మై నేమ్ ఇస్ కొక్కిలగడ్ రామంజల్, ఐ కేమ్ ఫ్రమ్ మోటపల్లి చెప్పండి పర్చూర్ కాన్స్టిట్యూన్సీ. ఫిషర్ మ్యాన్ కి రాబోయే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మీరు ఆర్థికంగా వృత్తిపరంగా రాజకీయంగా ఏ విధమైన అవకాశాలు కల్పిస్తారో మీరు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. తప్పకుండా. ఫస్ట్ పాయింట్ ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, రెండు మూడు క్వశ్చన్స్ ఒకేసారి తీసుకుందాం. ఓకే సార్, నమస్తే. మా ఒడ్డి కులస్తులకి మేము ఈ ఆటకి 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చింది, ఇప్పుడు మేము అసెంబ్లీలో అడుగు పెట్టలేదు సార్. అందరికీ ఎంతో మంది మీరు ప్రాధాన్యత కలిగి మా రాజకీయ ప్రాధాన్యత కల్పించారు. మా ఒడ్డి కులస్తులు ఈ రోజుకి ఒక్కరు కూడా అసెంబ్లీలో అడుగు పెట్టలేదు సార్. మేము చాలా వెనకబడిపోయిన కులం, మాకు ఎక్కడైనా కానీ మా కులానికి ఇయ్యాలో చాలా మేము 30 లక్షల మంది ఉండవు సార్. తప్పకుండా తప్పకుండా అర్థమే. రాజకీయ అవకాశం కావాలి మన కులానికి, రాజకీయ అవకాశం కావాలి. నమస్తే సార్, నేను దూదయక్కుల సామాజిక వర్గం సార్, గిద్దలూరు నియోజకవర్గం. దూదయక్కుల విద్యార్థిని విద్యార్థులకు టీసీలలో ఇస్లాం దూదయక్కులను ఇవ్వాలి సార్. ప్రస్తుతం హిందూ దూదయక్కులుగా ఇస్తున్నారు. ఇలా ఇవ్వబడ్డ విద్యార్థులకు మైనారిటీ కళాశాలలో ప్రవేశ అర్హత ఇవ్వట్లేదు సార్. ఇస్లాం దూదయకులు అని ఉంటే మాత్రం మైనారిటీలో ఇస్తున్నారు. మాకు వక్ఫ్ బోర్డ్ నియామకాల్లో కూడా ప్రాధాన్యత లేదు సార్. మేము ఏదైతే దూదయకుల కార్పొరేషన్ ఉందో 200 కోట్ల నిధులు కేటాయించి మా దూదిని ఏకే యంత్రాలు వాటిని మేము ఊరూరు తిరిగి పరుపులు దిండ్లు కుట్టి అమ్ముకునే జాతి సార్. దీనికి దూదయకుల కార్పొరేషన్ ద్వారా కేటాయించాలి. ఏదైతే చంద్రన్న షాదీ ముబారక్ పథకం ఉందో దాన్ని 2 లక్షల రూపాయల వరకు పెంచి నిరుపేద యువతి కుటుంబాలను ఆదుకోవాలి సార్. మమ్మల్ని ఏదైతే ఈ గల్ఫ్ దేశాలకు వలసపోయి మేము ఈ మోటార్ వాహనాలకు డ్రైవర్లుగా పనిచేసుకుంటున్నాం, మా గనక 7 సీటర్ వెహికల్స్ సబ్సిడీలో ఇప్పించగలిగితే గల్ఫ్ దేశాలకు వలసపోకుండా ఈ పేద పడుగు బలహీనమైన దూదేకుల సామాజిక వర్గ వ్యక్తులు. అర్థమైంది. దూదేకులకు కావాల్సినటువంటిది వాళ్ళకి సామాజిక న్యాయం కావాలి, వాళ్ళకు కూడా వాళ్ళ కులవృత్తి బతకాలి. బతకాలంటే నమస్కారం సార్, మేము కనిగడ నుంచి నాయ బ్రాహ్మణ్స్ మాట్లాడుతాం సార్, కనిగడ టౌన్ బీచ్ సెల్ అప్లై సార్. ఒక్క నిమిషం, నాయ బ్రాహ్మణులు ఆల్రెడీ మాట్లాడారు, వేరే కులాలు కూడా అవకాశం. నాయ బ్రాహ్మణులు మాట్లాడారు, వేరే కులాలు కూడా అవకాశం. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. లోకేష్ బాబు గారు,
నా పేరు ప్రసాద్ వాల్మీకి. ఉదయగిరి కాన్స్టిట్యూన్సీ వాల్మీకి సాధికారి కన్వీనర్. ప్రశ్న ఏంటంటే 2019 ఎలక్షన్ కు ముందు మాది ఎస్టీ జాబితాలో పార్లమెంట్ కు బిల్లు పెట్టారు మాన్య శ్రీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు. ఈ తాప 2024లో బంపర్ మెజార్టీతో మన గవర్నమెంట్ రాబోతుంది. ఇది వాల్మీకుల భవిష్యత్తు విషయము. మన గవర్నమెంట్ వస్తానే వాల్మీకులు ఎస్టీ జాబితా పార్లమెంట్ లో బిల్లు ఆమోదించాలని నా కోరిక సార్. రాబోయే తరానికి హలో సరే ఒక్కటి ఖచ్చితంగా అర్థమైందండి, ఇక్కడ కోరుకుంటున్న ప్రతి ప్రజా ఒకటే. బీసీలు అంటేనే కుల వృత్తులు చేతి పనులు చేసుకునే వాళ్ళు. సో తమ కులానికి సంబంధించి రాజకీయంగా ఎదగడానికి మన ప్రభుత్వం సహకరిస్తుందా? ఎందుకంటే కొన్ని ఏళ్లు గడిచే స్వతంత్రం వచ్చి కానీ కొన్ని కులాలకు కనీసం అసెంబ్లీ వైపు అడుగుపెట్టే అవకాశం కూడా రాలేదని, కొన్ని కులాలు పూర్తిగా అంతరించిపోతున్నాయని. అదే కదా ప్రతి ఒక్కరి గోడు, అదే కులం ఏదైనా మతం ఏదైనా ప్రతి ఒక్కరి గోడు అదే. మా కులం అంతరించిపోతుంది, అంతరించిపోకుండా ఉండడానికి కావలసిన సబ్సిడీలు అందజేయించండి, కావలసినంత సహకారాన్ని అందించండి అని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. మీరు ప్రతి ఊరికి పాదయాత్ర చేసి ప్రతి ఒక్కరి సమస్యని గుండెల్లో పెట్టుకున్నారు. మీరందరి సమస్యలు మీ దగ్గర ఉన్నాయి, మీకు అవగాహన ఉంది, మీరందరికీ న్యాయం చేస్తారని మనస్ఫూర్తి ఆశిస్తున్నాం. వీళ్ళకిచ్చే సమాధానం ఏంటి? నేను ఇక్కడే ఉండిపోతాను నీ రిజంక. ఒకసారి సమాధానం విందాం. ఈరోజు వైకాపా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా బీసీ సోదరులపైన దాడులు పెరిగినాయో, ఎలా అనేక మంది బీసీ సోదరుల్ని ఈ ప్రభుత్వం చంపేసిందో మనందరం విన్నాం. వైకాపా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా బీసీ కార్పొరేషన్ ని చంపేశారు. ఉప కులాల వారిగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్ కి నిధులు లేవు, విధులు లేవు. అంతేకాకుండా తరతరాలుగా బీసీ సోదరులు అనుభవిస్తున్న గన్నులు కానివ్వండి, చెరువులు కానివ్వండి, ఈ అన్ని కొత్త జియోలు తీసుకొచ్చి ఏకంగా దోపిడీదారులకి అంటగట్టాడు ఈ సైకో జగన్. మత్స్యకారులందరూ ఆలోచించాలా, జియో 217 తీసుకొచ్చి మీ పొట్టగొట్టాడు ఈ సైకో జగన్. అందుకని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో జియో 217 ని రద్దు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. గతంలో బీసీ సోదరులకు పనిముట్లు అందజేశాం. ఏకంగా మత్స్యకారులకి బోట్లు ఇచ్చాం, వలలు ఇచ్చాం. ఇవన్నీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపేస్తాం జరిగింది. ఏకంగా బడ్జెట్లు ఏం రాసుకుంటున్నారో తెలుసా? అందరికి ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు మీ కార్పొరేషన్ పేర్లపైన రాసుకుంటున్నారు. కార్పొరేషన్లు ఎందుకండి ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయి? పేదరికం నుంచి మిమ్మల్ని శాశ్వతంగా బయటికి లాగేదానికి కార్పొరేషన్ ద్వారా సబ్సిడీలు కానీ లోన్లు ఇచ్చేదానికి. అది మాత్రం ఈ ప్రభుత్వం చేయదు. కానీ మిమ్మల్ని అడ్డంగా పెట్టుకుని ఎవరైతే ఇప్పుడు మంత్రులుగా ఉన్నారో కేవలం ఒకే ఒక పని చేస్తున్నారో, అది మీ తరఫున మాట్లాడే వాళ్ళపైన, మీ తరఫున పోరాడలపైన మైక్ పట్టుకుని బూతులు తిడతాం. నిన్న కాక మొన్న జోకర్ జోగి నన్ను ఏమన్నారో మీరు చూశారు. నేను అడుగుతున్నా అసలు బీసీ సోదరులకి ఆ జోకర్ జోగి ఏం చేశాడో చెప్పాలా? అసలు బీసీ సోదరులకి సైకో జగన్ ఏం చేశాడో చెప్పాలా? ఇంతమంది బిడ్డలు చంపేశారు, ఎంతో మంది తమ్ముడిని హత్య చేశారు. ఎందుకు ఆ కుటుంబానికి అండగా ఈ ప్రభుత్వం నిలబడలేదని అడుగుతున్నా. అమర్నాథ్ గౌడ్ని చంపితే ఎందుకు సైకో జగన్ ఆ కుటుంబాన్ని పరామర్శించలేదని ఈ సభాముఖంగా అడుగుతున్నా. 12 కిలోమీటర్ల ప్రయాణానికి హెలికాప్టర్ వెళ్లేదానికి నీకు సమయం ఉంటే ఎందుకు అమర్నాథ్ గౌడ్ కుటుంబాన్ని దగ్గరికి రాలేదని అడుగుతున్నా.
ఎందుకు నందం సుబ్బయ్య కుటుంబాన్ని పరామర్శించలేదని అడుగుతున్నా. వాళ్ళు చేసిన పాపం ఏంటి? 2019 ముందల మాయ మాటలు చెప్పి అందరికి ముద్దలు పెట్టి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా తంతునాడు ఈ సైకో జగన్. మీరందరూ కూడా ఆలోచించాలా, పాలిచ్చే ఆ వద్దని తన్నే దున్నపోతూ ప్రభుత్వాన్ని గెలిపించారు. ఈరోజు మీరు అడుగుతుంటే నాకు గుర్తొచ్చింది, ఆవుని ఇంకా ఎక్కువ పాలు ఇవ్వు అని అడిగినట్టుంది. కానీ తన్నే దున్నపోతు దగ్గరికి ఎవరు వెళ్ళరు, ఎందుకు? ఎక్కడి దున్నపోతు తంతుందా అని. అమర్నాథ్ గౌడ్ కుటుంబానికి అన్యాయం జరిగింది, నందం సుబ్బయ్య కుటుంబానికి అన్యాయం జరిగింది, ఇట్లా వేలాది మంది బీసీ సోదరుల కుటుంబానికి అన్యాయం జరిగింది. వాళ్ళందరికీ అండగా నిలబడుతుంది తెలుగుదేశం పార్టీ, ఆ పసుపు జెండా. రేపు అధికారులకు వచ్చిన వెంటనే ఎవరైతే ఈ దాడులు చేశారో, ఎవరైతే దొంగ కేసులు పెట్టి మా బీసీ సోదరులు వేధించారో వాళ్ళని నేను వదిలిపెట్టనని ఈ సభాముఖంగా బీసీ సోదరులందరికీ నేను హామీ ఇస్తూ ఈరోజు పెద్ద ఎత్తున మీరు ఎదుర్కొంటున్న సమస్యలపైన మనందరం చర్చించుకున్నాం. అంతేకాదు ఈ జై హో బీసీ వేదికగా 5 కోట్ల ఆంధ్రుల్ని కూడా ఆలోచించమని కోరుతున్నాం. ఇదేనా మనం కోరుకున్న ఆంధ్ర రాష్ట్రం? ఇలాంటి దాడులు జరిగే రాష్ట్రం మనం ఏనాడైనా ఊహించామా? ఇవన్నీ పోవాలంటే శాశ్వతంగా సైకోని ఇంటికి పంపించాలని ఈ సభాముఖంగా 5 కోట్ల ఆంధ్రుల్ని నేను కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన బీసీ సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, జై హింద్. అదేవిధంగా రాజకీయ వేదికమైన ఉదయ భాను గారు ఎప్పుడు రారు, అలాంటిది ఈరోజు ఆమె వస్తాం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మేము కూడా రాష్ట్రంలో జరుగుతున్న విషయాలపైన, అదేవిధంగా రేపు అధికారంలోకి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఏం చేస్తే బాగుంటుంది, ప్రత్యేకంగా బీసీ సోదరులకు ఏం చేస్తే బాగుంటుందని మేడం గారు కూడా చెప్తాం జరిగింది. దానికి మేడం గారు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నా. థ్యాంక్ యూ. మీ సమస్య తెలుసు తమ్మి, బీసీ కులాలు బీసీ జైహో బీసీ సభ పెట్టింది ఎందుకు? మీకు అండగా మేము ఉంటామని చెప్పడానికి, ప్రతి కుల వృత్తిని బ్రతికించడానికి. ఎటువంటి సబ్సిడీలు కావాలో, ఎటువంటి ఉపాధి హామీలు కావాలో, ఎటువంటి బ్యాంక్ రుణాలు కావాలో, ఎటువంటి పనిముట్లు కావాలో, ప్రతి కులాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి కులాన్ని బతికించే ప్రయత్నం, అంటే అంతరించిపోతున్నాయండి కుల వృత్తులన్నీ, చేతి వృత్తులన్నీ. సో ప్రతి కులాన్ని బతికించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామంటున్నారు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీయా ఈ పార్టీయా కాదు, మనదంతా ఒకే పార్టీ. సంక్షేమం, ప్రజా సంక్షేమమే ముఖ్యమంటూ ముందుకు అడుగులు వేస్తామని ప్రామిస్ చేస్తున్నారు. అంతకు మించి మనం ఏం కావాలి? నాకు నిజంగా మనస్ఫూర్తిగా ఉందండి, ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చి మీకు మైక్ ఇవ్వాలనుంది, నీకు మైక్ ఇవ్వాలనుంది, నీకు మైక్ ఇవ్వాలనుంది, నీకు 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 ఎవరిని వదలాలని లేదు, కానీ అది అసాధ్యం. కానీ మనందరి సమస్య ఒక్కటే, మా కులానికి అవమానం జరుగుతోంది, అసెంబ్లీలో అడుగు పెట్టలేకపోతున్నాం, మేము దూదేకులం పరుపులు అమ్ముకుంటున్నాం, మాకు కనీసం గుర్తింపు లేదు, ఆదరణ లేదు. ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ, మరి అందరి బాధ ఒక్కటే, గౌరవము కడుపు నిండా భుక్తి, గౌరవప్రదమైన హోదాలో మేము బతకాలి. అది ఖచ్చితంగా మీరు చేస్తారని ఆశిస్తున్నానండి. జైహో బీసీ కార్యక్రమానికి వచ్చినందుకు నేను కూడా సగర్వంగా గర్వపడుతున్నాను. మీ అందరి బిడ్డగా మీ సమస్యల్ని వారి ముందుంచే ప్రయత్నం చేశాను. నేను సాక్షిని కూడా, నేను వదిలిపెట్టే రకం కాదండి. ఈరోజు ఏదో వచ్చి ప్రశ్నలు వేసి వెళ్ళిపోయానని కాదు, ఇది జరగకపోతే మళ్ళీ నేను ఆయన దగ్గరికి వెళ్తాను. ఆయన ఎలా స్పందిస్తారో కూడా మనందరికీ తెలుసు. మన బిడ్డ ఖచ్చితంగా మీ వెంటే ఉంటాడు, మీకు ఏ సమస్య అయినా తీర్చే ప్రయత్నం చేస్తాడని మనస్ఫూర్తి కోరుకుంటూ ఒక్కసారి జై హో.
థ్యాంక్ యూ సో మచ్ లోకేష్, థ్యాంక్స్ అలాట్.
ఇప్పుడు చెరికే కసితనం తెలుగు పెద్ద రేపే యువకలం పద పద పదమని యువతనం మన పవితకు బాటలు వెయ్యగలం ఇప్పుడు చెరికే కసితనం తెలుగు పెద్ద రేపే యువకలం ఇంటింటా ఇంజనీర్లే ఈ తుగ్లక్ ఏలికలోనా